సరళ శరణు తిరుమల గిరిరాయ పరమ పురుష తరింపక చేయుము నీ మాయ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష తరింపక చేయుము నీ మాయ రంగముల పొంగులలో వేంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మష హరణ నామసేన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమల గిరిరాయ. హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మినిమం 5 మినిట్స్ ఏయ్ ఇది లోపల పెట్టారు పంట నుంచి సతాయించారు అష్ట కష్టాలు పడి పట్టుకున్నాను ఇలా స్నానం చేయొచ్చు ఏమే వీడు పొద్దున బాత్రూమ్కి వెళ్ళాడు అట్ట కట్టకపోయింది 5 సార్లు శుభ్రంగా పోతున్నావరా ఇలా ఉంటే బక్క చిక్కిపోతున్నావు అప్పటి నుంచి సొత్తంటే ఇప్పుడు వచ్చాడు శీతాకాలం సూర్యుడు లాగా ఏంట్రా ఇంత ఆలస్యం అదే అవతల ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళే టైం అయిపోతుంది అందరికి టైర్ పంచర్ అయిందండి అది మార్చడానికి కొంచెం లేట్ అయింది అది ఏదో రాత్రి ఎంచుకోవచ్చు కదా పొద్దున పంచర్ అయితే రాత్రి ఎలా మారుతామండి ఎంత టైర్లు ఒకటి పొద్దున్నే పంచర్లు అవుతాయి రాత్రి అవ్వచ్చు కదా సర్లే అనాథ శరణాలయానికి గుడికి కూరగాయలు పాలు పంపారా పంపామండి ఇదిగో ఈ కూరగాయలు అన్ని ఒంటింటో దించేసి అందరు కాపీలు తాగాళ్ళండి. ఏయ్ జాగ్రత్తమ్మా దాంట్లో పిచ్చుకు పిల్లలున్నాయి కదా బెదిరిపోతాయి పక్క నుంచి దులిపే ఇతనే క్యాషియర్ కష్టాల కృష్ణమూర్తి ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ పోతే మీకే ప్రమాదం రా లోపల డ్రైవర్ కూడా లేదు అమ్మో ఈ పంచుంటే ప్రమాదం జరిగేటట్టుంది పంచ కాదరా ఆడించడానికి ఇందులో ఎంత ఉందో ఏముందో ఎవరికి తెలియదు టిఫిన్ మేమెందుకు చేస్తాం లక్ష్మీ పెద్దమ్మ కదా చేసేది టిఫిన్ చేద్దామంటే వండడం కాదు తిందడమే దేవుడా వీళ్ళ ధర్మ సందేహాలకు సమాధానాలు చెప్పలేక తలపాలను తోకొస్తుండే టిఫిన్ చేసుకుని గుడ్ మార్నింగ్ పెద్దనాన్న హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అబ్బా ఏం జనవరా జాతరలాగా అరే మల్లె నేను ఇలా జిల్లకు మాట అడుగుతాను ఏమనుకోమాక ఆ రాజ ఇంట్లో కొంతమందిని పొరుగురులో చూస్తే నేనే గుర్తుపట్టలేను నువ్వు గుర్తుపడతావా వాళ్ళని పొరుగురోళ్ళు బాగా గుర్తుపడతారయ్యా అంటే ఏంద్రా ఏంద్రా నువ్వు ఉద్దేశము నేను వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాననేగా నాకేంద్ర అవసరమా నా ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారా వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క కొడుకు అయినా ఫారిన్ లో ఉన్నారా ఉంటే వాళ్ళకుండాలన్న కుళ్ళు నా మీద నాకెందుకు అగా అబ్బాయికి ఫోన్ చేస్తా హలో అమ్మో ఏంటో దీపావళి నీ అబ్బా గ్యాస్ లేకుండా వంట చేయడం జాత కాదు కానీ దీపాలు మాత్రం ఆపేయ్ అరే హ్యాపీగా నేను రా నాన్నని తండ్రిగాడు నానిగాడు బాగున్నారా సచ్ ఎ స్టూపిడ్ డాడీ వార్ ఆహా బా
అరే నానంటే ఎంత గౌరవరా నీకు, నువ్వు మరి అర్థం చేసుకుంటావురా నాన్నే. వాట్ ది హెల్ ఆర్ యు డూయింగ్ డాడ్, ఆర్ యు మ్యాడ్? మెడిసిన్ సా, ఆ యోసుకుంటాను రోజు రెండు సార్లు, ఒక్కొక్కటి 70 పైసలు. పిచ్చోడా, టైం ఎంతుందో తెలుసా నీకు? భోజనం చేసి 2 గంటలు అయిందిరా, అంటే 3:30 అయి ఉంటుంది. మాకు 3:30 అయింది, అర్ధరాత్రి. పెట్టే ఫోను. అంత బాగున్నారా మల్లిగాడు మీ బాబాయి? అమ్మ అదే ఉంటది, ఊరాగిపోయింది. సరే 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 సరే. రే మీకు ఇంగ్లీష్ రాదు కానీ తండ్రి అంటే ఎంత గౌరవం నా పిల్లలకి. వాళ్ళు ఇచ్చిన గౌరవం మాకు వినబడింది రండి. ఇట్రా ఇట్రా, నువ్వు ఈ మధ్య ఇంట్లో తక్కువ ఇదిలో ఎక్కువ ఉంటున్నావే, యాడికి వెళ్ళొస్తానా? గుడికి పోయా. ఏ గుడికి? మన రాజయ్య గారి గుడికి. ఆ గుడికి ఎందుకు వెళ్ళాలి? ఇంకేదన్నా గుడికి వెళ్ళొచ్చుగా. ఊర్లో ఉండేదే రాజయ్య గారు కట్టించిన గుడి, ఈయనదో కట్టించినట్టు. కనీసం మీ నాన్న చచ్చిపోతే సమాధానం కట్టించలేదని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. కడితి లేచి వస్తాడా? ఎంతకే ప్రసాదం ఏం తెచ్చా? ఇదిగో పులి. అబ్బా రే, తొందరపడి వంట చేస్తావేమో, భోజనం వచ్చేసింది. ఏంటిది భోజనం? ప్రసాదం పరబ్రహ్మ స్వరూపం రా. అన్నా ఏసేమంటావా? ఏసేరా ఈ తెలుపు, మళ్ళీ ఎవడైనా ముష్టోడతాడు. వీడికి లోక జ్ఞానం లేకపోయినా నేత్ర జ్ఞానం బాగా పనిచేస్తుంది. ప్రసాదం పెడతా బట్టు. ఏంటి తినడానికి వాసన చూడటం? రెండు చెయ్యి, ఏం చేసినా కళ్ళకు అద్దుకుని చెయ్యి. వేసుకుని ఎందుకు పడేయాలే? కాశీ గారు, కొత్త కళ్యాణ మండపం ఖర్చుకి బస్తా జీలకర్ర, బండెడు బెల్లం, 100 కట్టలు తమలపాకులు, 1000 కట్టలు ఇస్తరాకులు, మరి 25,000 రూపాయలు మొత్తం ఇవ్వండి బాబు. ఏంట్రా నువ్వు అడిగినంత ఇవ్వడానికి ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ అనుకున్నావా? నువ్వు అడిగిన దాంట్లో సగం 12,500 తీసుకో. మరీ ఇంత కోత? నీ మొహం చూస్తేనే నాకు రోత. ఇంతకీ మీరు క్యాషీరేనా? లేదురా, ఫైనాన్స్ మినిస్టర్ని. నీకేమైనా అభ్యంతరం? ఇలా నమస్కారం అండి. అయ్యా క్యాషీర్ ఏంటి, మేనే హ్యాండిల్ చేస్తారండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ బొంగ ఏంటి, నువ్వు చేసిన పని? ఏం చేసావు సార్? రాగి చెమ్ములు తెమ్మంటే లక్క పడతలు తెస్తావా సార్? ఈసారి బడ్జెట్ అంతే సార్, నెక్స్ట్ టైం రాగి బిందెలు తెప్పిస్తాను సార్. బడ్జెట్ లేదు, బొక్కలేదు, ఇప్పుడే తెప్పించు రాగి చెంబులు. సరే ఏదో ఒకటి చేస్తాం. తమరు దయచేయండి మహాప్రభు. దయచేసేది కళ్యాణ మండపానికి బాబు. మీ పేరు? శివ అండి. శివ. మీ నాన్నగారి పేరండి? నేనండి. నా పేరు కృష్ణమూర్తి. ఓకే అండి, బాబుని తీసుకెళ్ళి రెడీ చేయించండి. అలాగేనండి, పదండి అమ్మ రెడీ ఉంది. మీ పేరండి? హరి అండి. హరి గారు. మీ పేరెంట్స్? ఎవరు లేరు సార్. పక్కన నుంచో రండి రండి రండి. మీ పేరు? భాను అండి. భాను. మీ అమ్మ నాన్న? మాకెవరూ లేరు సార్, మేము అనాథలు. సరే మీరు కూడా రండి, పక్కన నుంచో రండి. ఇదిగో తాతయ్య, తాతయ్య. ఏమిట్రా రాజా? ఏం లేదు, వీళ్ళు అనాథలని ఫీల్ అవుతున్నారు తాతయ్య, ఎవరు లేరంట. దాందే ఉందిరా, మనం ఏర్పాటు చేద్దాం. అలాగే. రే మన వాళ్ళందరిని పిలవండి. బాబాయ్ అంకుల్, 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 అతయ్య, అంకుల్, రండి రండి రండి. మూత లేవట్లే వీళ్ళు. రే వీళ్ళు అనాథలం అని ఫీల్ అవుతున్నారా? ఈ క్షణం నుండి వీళ్ళు ఎప్పుడు అనాథలం అని అనుకోకూడదు. అయితే నేను నాన్నని. మనం ఈ అమ్మాయిని తీసుకుందామండి. నాన్న మా కూతురు కావాలి. ఇదిగో నువ్వు మా కూతురువి, పెళ్లికొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసే పుచ్చి మాది. వీళ్ళు ఆశీర్వాదం తీసుకోండి. అన్ని జన్మల్లోకి మనిషి జన్మ చాలా గొప్పది. మనిషి పుట్టుగా చావుల మధ్య ఉండే పెళ్ళేనే ఈ తంతు జీవితంలో ఎంతో విలువైనది. పెళ్లితో ఆడామగల మధ్య ఏర్పడే బంధం ఎంత పవిత్రమైనదో అంత గొప్పది, అంత విలువైనది. అందుకనే మంగళ్యానికి స్వాగతం ఇచ్చే మేళాలు, ముద్దుల జంటను మోసుకు వచ్చే మేళాలు, సుముహూర్తపు చల్లని సూచనలు, శుభమస్తని పలికే దీవెనలు, జీవితం అంకితం చేయగా
క్షణం జరుపుకే పండుగ. యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, 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 యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మంగళ్యానికి స్వాగతం ఇచ్చే మేళాలు, ముద్దుల జంటను మోసుకు వచ్చే మేళాలు, మాత్రం మతం అర్థం బద్ధం ఏమైనా ఉండయా? బాగా కూ పెరిగినట్టు డబ్బు పెరిగిపోయింది. ఏది పడితే అది కట్టేయడం, ఓపెనింగులు చేసి పారేయడం. ప్రస్తుతం మన ఇంట్లో లేడీస్ కూడా ఆ ఫంక్షన్ లోనే ఉన్నారు. తెలుసు, అది కూడా నీకు మళ్ళీ పాకెట్ లో పావు లాంటిదిరా. మంచి పట్టు చీర ఎగేసుకుని నగలన్నీ దిగేసుకుని పొద్దున్నగా పోయింది. అంటే మీ బెంగ అమ్మగారి కోసం కాదనమాట, ఆవిడ ఒంటి మీద ఉన్న నగల కోసం అన్నమాట. లేకపోతే అది తీసుకొచ్చే కొబ్బరి చెప్ప కోసమా? అయ్యారా, వంట ఏమంటారా? కోడి మాంసం, ఏట మాంసం, చేపల పులుసు, రొయ్యలేపుడు, ఉలవ చారు, ఏ వద్దురా, ఒళ్ళు పెరిగిపోతుందా. ఇదిగా ఒక్క గుడ్డం అడ్డంగా కోసి సగం ఇగురులో సగం పులుసులో. వీడు తిని తిని ఢిల్లీ దొనలా తయారయ్యాడు. మేము వచ్చాక మాకు పెట్టబడుతుందని వీడు మానేశాడు. అదే అమ్మా, ఒంటి మీద రగలన్నీ సరిగ్గా ఉండయా. పోయిన పని ఏమైంది? అబ్బో, రాజయ్య గారు కట్టించిన కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు ఎంత బాగా చేశారు. ఆ ముసలిన అక్కకి పనులే ఉంటాయి. రోడ్డు మీద పోయే పని పాట లేని అనామకులందరికీ పెళ్లిళ్ళు చేయడం పెద్ద గొప్ప. ఈ రేషలింగం పంతుల్లాగా విగ్రహం పెట్టించుకుందాం అనుకున్నాడేమో. నేనంతటి స్వార్థపరుణ్ణి కాదు, అందుకే అట్లాంటి పనులు చెయ్యను. చేసినా మీకు బెటర్ లేండి, పొద్దురు కాసేపు సాయంత్రం కాసేపు సెంటర్ లో నిలబడండి. మీకు ఎంత విశాల హృదయం ఉండబట్టే మీ ఇద్దరు కొడుకుల్లో ఒక్క కొడుకు మీకు చెప్పి పెళ్లి చేసుకోలేదు. చెప్పి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఈ దేశంలో ఏడుండారా, అమెరికాలో ఉండారు. ఆ దేశ సాంప్రదాయ ప్రకారం అమ్మకి అబ్బాకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు, తప్పేంటి? కళ్యాణ మండపంలో పెళ్లి ఆపేస్తాను.
ఏంది నువ్వు ఆ పేరు కోణార్క్ ఎక్స్ప్రెస్, ఆడ పెళ్లిళ్ళు ఎప్పుడో జరిగిపోయినాయి, ఇక శోభనాలే బ్యాలెన్స్. అయితే శోభనాలు ఆపేస్తాను. అబ్బా ఇదికి వయసు పెరిగిందే గాని బుర్ర పెరగలేదు ఇంద్రా. మీ వంశంలో బుర్రలే గాని బుర్రలు ఎవరికి పెరిగాయి? హాయ్ వ్యూయర్స్, సీన్ కావాలా సాంగ్ కావాలాకి స్వాగతం సుస్వాగతం. నాతో మాట్లాడండి, మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి. 0403243517 కి డైల్ చేయండి. మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి. మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. ఎప్పుడు ఎంగేజ్. హలో వెంకట గారు, చెప్పండి సీన్ కావాలా సాంగ్ కావాలా? చెప్పండి. ఇప్పుడు జల్సా సినిమా నుంచి సాంగ్ చూద్దాం. తాతయ్యా, ఈ ఏజ్ లో కూడా టీనేజ్ గర్ల్ ఫోన్ ట్రై చేస్తున్నావా, అమ్మాయిని ట్రై చేస్తున్నావా? తాతయ్య సిగ్గుపడుతున్నాడు రే. తాతయ్య లైన్ కలవంగానే ఏ పాట అడుగుతావు? పండెంటి కాపురంలో పాట. తాతయ్య ఎస్వి రంగారావు ఫ్యాన్ కదా? కాదురా, పోక్రి సినిమా చూసిన తర్వాత మహేష్ షిఫ్ట్ అయిపోయా. ఇప్పటికింకా నా వయసు అప్పండ్రా పాట కిందంటి గోలా. అదా వాళ్ళ సండే కదా, మన పరివారం సంతట్టారు. మొత్తానికి మన వాళ్ళు మాత్రం పాకిస్తాన్ మీద సూపర్ గా నెగ్గిర్రా. ఇంత జుట్టుని మీ ఆయన ఏం చేసుకుంటాడే? నీకెందుకే, ఒకసారి మెత్తగా పక్కేసుకుంటాడు, ఇంకోసారి వెచ్చగా కప్పుకుంటాడు. చెప్పేవే తీసుకోరా సన్ను. వంగి వంగి అన్ని ప్యాకులు చూసే బదులు నువ్వు కూడా ఏ ఆటలోకో పాటలోకో దొరరాదు, నీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే తీసేవాడికి ఒక సినిమా, చూసేవాడికి ఎక్కడ పడితే అక్కడ సినిమా లేనండి. క్యాషియరో ఓ పెగ్గి పెగ్గ వద్దండి, పెగ్గేస్తే పేమెంట్ తేడా వచ్చేది. అందుకే ఏమంటుంది అయ్య బాబా మీరు సార్. ఇంకా ఇంకా ఏంట్రా ఏం చేస్తున్నారు? వంటలు తక్కువ అంట్లు ఎక్కువ చేస్తున్నాం, టేస్ట్ చూస్తారా? ఏంటి అంట్లో కాదు వంటలో కానీ మీరు తిన్నారా? తిన్నా, శుభ్రంగా ఉన్నాం, మీరు నిబ్బరంగా తినాలి. ఓకే ఓకే. నువ్వు వెళ్ళా, నీళ్ళు దేవు. ఏమిటి సార్ మీరు అలా ఎలా పరిగెడుతున్నారు? ఏం చెప్పమంటావయ్యా, శుభ్రంగా ఉన్న నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. ఏమైంది సార్? మీ కొత్త కవులందరూ కలిసి కొత్త రైతు శ్రీకారం చుట్టినట్టు కుర్రోళ్ళందరూ కలిసి వంటగదిలో దూరి వంట చేయడం ఆరంభించారు. ఏం చేస్తున్నారని వంటగదిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఎన్ని నాచేత తినిపించి నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారయ్యా. సైంటిస్టులు ఎలకమే చేసినట్టు 7 సార్లు తిరగలేక చేస్తున్నాను అనుకో. అవును, నువ్వు ఎందుకైనా నాపుతున్నావు? ఏం లేదు సార్, ఇద్దరు మనుషులు ఒక చోట కలిసి ఉంటేనే ఏవో సమస్యలు వస్తుంటాయి కదా. మరి ఇంతమంది మనుషులు ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఆనందంగా ఎలా కలిసి తెలుసుకుందామని. ఏంటో తెలుసుకునేది, ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో అత్తా కోడళ్ళ గొడవలు ఉండవు, ఆలు మగల అలకలు ఉండవు, తోడి కోడళ్ళ మధ్య శాపనార్థాలు ఉండవు. మండే టు ఫ్రైడే వర్క్ 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 చేస్తే తప్ప వేరే పనే ఉండదయ్యా. శనివారం వచ్చిందంటే ఇల్లు దేవాలయంలో ఉంటుంది, ఆదివారం వచ్చిందంటే చూస్తున్నావు కదా క్లబ్ పబ్బు రెస్టారెంట్ అన్ని ఒకే చోట కలిసినట్టు ఉంటాయి. అక్కడికే వస్తున్నానయ్యా, ఈ ఇంట్లో పెద్ద రాయుడు చిన్న రాయుడు బుల్ రాయుడు అని నీ ఎంతలు ఎవరు ఉండరయ్యా, అందరికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అందుకని తప్పు చేయాల్సిన అవసరం ఏంటయ్యా?
కానీ ఒక విషయం చెప్పమంటావా, నువ్వు చేసింది చాలా తప్పయ్యా. నేనే తప్పు చేశాను. ఏం తప్ప? నేను చచ్చిపోతాను రా మొగుడు అంటే ఇక్కడ పెట్టుకుని ఆరా ప్రసాద్ వేస్తావాడ. అమ్మా కోడలు పిల్ల, ఇన్ని ఐటమ్స్ ఆ కుర్రకారు కిచెన్ లో దూరు చేశారా? కృష్ణమూర్తి మందాక రానిలేదు. నేను అప్పుడే అనుకున్నానమ్మా. నీకోసమే ఎదురు చూస్తున్నావమ్మా. ఎందుకు? మీ ఆయన నీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పర్మిషన్? ఏం పర్మిషన్? మంద ఎన్ని పగిలేశారు? ఒకట రెండేనా? ముందు ఆ కళ్ళజోడ తీయండి. గుడ్ మార్నింగ్ తాతయ్యా. గుడ్ మార్నింగ్. ఎంజాయ్ తాతయ్యా. బాబాయ్ నేను తీసుకుంటా. రండి అమ్మా, రండి రండి. పిలిచి చూడండి ఎవరన్నానే. ఈడు అక్కడ ఏ పనికి పనికిరాడు, ప్రతి పనికి అడ్డమే. బాబాయ్ ఏం కావాలి? ఎప్పుడు చూసినా పనులేనండి. నీకు ఆదివారం కూడా ఆడ విడుపు లేదా? అందరూ మగ పెళ్లి వారు అయితే ఆడపెళ్లి వారు ఎవర్రా? పోనీ ఓ బెగ్గు పీకు. ఏంటి పీకేది? గోడౌన్ నుంచి బియ్యము పప్పులు బత్తాలు తెప్పించాలి, అన్ని చోట్ల కూరగాయలు నూనె సప్లై చెయ్యాలి. నేను కూడా మీతో తాగుతా కూర్చుంటే మీకు ఏం కావాలో ఎవడ చూస్తాడరా? వీళ్ళకి నాకు మంచిగా ముక్కలు పెట్టండి రా, లేకపోతే పేక ముక్కలు తినేస్తున్నారా. పిల్లలు మీరు కూడా వెళ్ళి ఆడుకోండి. అమ్మా అయ్యా కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, నేను చెప్పబోయేది వినండి. వచ్చే నెల 7వ తారీఖున మన ఇంట్లో ఒక ముఖ్యమైన పండగ జరగబోతోంది. మన ఇంట్లో ప్రతిరోజు పండగే కదా పంతులు గారు. ఆ రోజు ఒకరు ముఖ్యమైన పుట్టినరోజు జరగబోతోంది. ఏమండి పుట్టినరోజు పండగ ఖర్చు అంతా మనం అనాథాశ్రమానికి పంపుతాం కదా. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది నాయన. ఏంటది? ఆ రోజు మన రాజయ్య గారి 100వ పుట్టినరోజు. తాజ్మహల్ ప్రపంచానికి వండరు అయితే నువ్వు ఈ జిల్లాకి వండరు తాతయ్య. అదేమిట్రా, ఓ మనిషి 100 ఏళ్ళు బతకడం వండరే కదా సీనియర్. అరే మనిషి 8 ఏళ్ళు బతికాడని కాదురా జూనియర్, ఎంత తృప్తిగా బతికాడన్నది ముఖ్యం. నీ లైఫ్కి తాతయ్య తృప్తిగానే సాగుతుందిగా. మనిషి జన్మకి తృప్తి అనేది ఉండదురా. మాకెవరికి ఏ లోటు లేకుండా చేసినా నీ జీవితంలో కూడా లోటు ఉందా తాతయ్య? చెప్పు తాతయ్య, నిన్ను తృప్తిపరిచే అవకాశం మా సీనియర్ జీవితాంతం గుర్తుంచుకునే గిఫ్ట్ ఇచ్చే అవకాశం తాతయ్య. జూనియర్ అది చిన్న విషయం కాదురా. ఎంత పెద్ద సమస్య అయినా పర్లేదు తాతయ్య, చెప్పు. అది చెప్పాలంటే చాలా కాలం వెనక్కి వెళ్ళాలరా. ఇప్పుడు మనం ఉన్న ఈ రాజానగరం 30 ఏళ్ల క్రితం నిమ్మళ్ళపాలెం అనే పల్లెటూరు. రే సోరయ్య, రెండు కత్తిలట్టుకొచ్చి బొండాలు సెలపండిరా, అందరూ తాగుతారు. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు? ఫారిన్లో అన్నీ సెటిల్ చేసుకుని మమ్మల్ని ఎందుకు నాన్న అర్జెంటుగా ఇండియాకి వచ్చేయమన్నారు? ఇక్కడుండి మేము ఏం చేయాలి నాన్న? చాలా చేయొచ్చురా. మనకు తరతరాలుగా వస్తున్న ఆస్తితో పాటు నేను సంపాదించింది, మీరు విదేశాలకు వెళ్ళి సంపాదించింది చాలా ఉంది. మనం ఇంకా సంపాదన కోసం ఉన్న ఊరు వదిలి విదేశాలకు వెళితే సంపాదన పెరుగుతుందే కానీ సంతృప్తి కలగదు. ఆ మాట నిజమేనా? అందుకే మహాత్ముని అనుచరుడిగా నా ఆశయం ఏమిటంటే మనందరం కలిసి ఉండి మన ఊరిని డెవలప్ చేద్దాం, మన చుట్టూ ఉన్న ప్రజలకు ఉపాధి కల్పిద్దాం, స్కూళ్ళు కాలేజీలు ఫ్యాక్టరీలు కడదాం. ఈ రకంగానైనా ఊరిని అభివృద్ధి చెయ్యాలి. ఎందుకంటే బ్రతుక్కి సావనే హద్దు ఉన్నట్టే సంపాదనకి తృప్తి అనే హద్దు ఉండాలిరా. అమ్మా, ఉన్న ఊరు గొప్ప కోసమే మనకున్న సంపదని ఒక మహత్కార్యాన్ని మా ముందుంచారు నాన్నగారు. నీ చల్లని చూపుతో మా ప్రయత్నం విజయవంతం కావాలని ఆశీర్వదించండి. హలో హలో రాజయ్య, నేను రా. ఒరే మూర్తి, ఎన్నాళ్ళకి జ్ఞాపకం వచ్చానరా. బాగున్నావా? బాగానే ఉన్నాను రా. నీ బిడ్డలేమో అమెరికా వదిలేసి నీ దగ్గరకు వచ్చారు, నా బిడ్డలేమో నన్ను వదిలేసి అమెరికా వెళ్ళారు. రే కలల్ని పిల్లల్ని కనడం వరకేరా మన చేతుల్లో ఉంది.
తర్వాత నడిపించేదంతా విధేరా. మరి సాయి అని ఒక మంచి కుర్రాడు ఉన్నాడురా, బాగా చదువుకున్నాడు, యోగ్యుడు కూడా. అతనికి ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టరా. నువ్వే యోగ్యుడు అర్హుడని చెప్పావు కదరా, వెంటనే పంపించు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చెక్కు బ్యాంకులో వెయ్యి. అలాగేనండి. అమ్మా శారదా వస్తున్నాను తాతయ్య. ఈ చెక్ బుక్ లోపల పెట్టమ్మా. నమస్తే. నమస్తే. ఏం కావాలి? ఉద్యోగం కోసం వచ్చాను. నీ పేరు? సాయి. గుడ్. నువ్వు మా సైట్ దగ్గరికి వెళ్ళు, అక్కడ మా అబ్బాయి చలపతి ఉంటాడు, కలు. నేను ఫోన్ చేసి వాడితో మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటయ్యా, సాయంత్రానికి ఫైల్స్ బాంబే పంపాలి, లేకపోతే కంపెనీ ఆర్డర్స్ పోతాయి. మీ సంతకాల కోసం వచ్చాను. అందరూ ఖాళీగా కూర్చున్నారు, రౌండ్ కాపీలు ఇవ్వచ్చు కదా. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. బాబు కాఫీ తీసుకో. సారీ అమ్మా, నాకు అలవాట్లేదు, వస్తాను. సాయి పెద్ద ఆయన ఫోన్ చేస్తున్నాడా? పెద్ద ఫోన్ చేస్తే నేను అడిగానని చెప్పు. అలా పల్లెటూరుగా ఉన్న నెమళ్ళపాలెం రాజానగరంగా అభివృద్ధి చెందింది. థ్యాంక్స్ రా మూర్తి. దేనికిరా? నువ్వు జాబ్ కోసం పంపిన కుర్రాడు జమ్ లాంటి వాడురా, చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు రా. లేదే, నేను పంపిస్తాను కుర్రాడు రాలేదురా. వాడికి ఏదో రైల్వేస్లో జాబ్ వస్తే ఆగిపోయాడు. అయితే ఇతనెవర్రా? బాబు రా. నమస్కారం. ఈయనెవరో తెలుసా? తెలీదు సార్. నీ పేరేంటి? సాయి, సాయి తేజ. నేను చెప్పింది సాయి కిరణ్ రా. ఈయనెవరో తెలియనప్పుడు నేను పెద్ద అయినా పెద్ద అయినా అంటుంటే ఎప్పుడూ నవ్వేవాడేవి కదరా. మీరనే పెద్ద అయినా నేను దేవుడు అనుకున్నాను సార్. ఏమిట్రా, ఏమిటి ఇదంతా, ఎందుకు కొడుతున్నారు? వీడు మిమ్మల్ని కాదు నాన్న, మన ఫ్యామిలీ పరువు మొత్తాన్ని గంగలో. ఏం చేశాడ్రా? వీడు మన శారదని ప్రేమలోకి తెచ్చాడు. ఊరందరూ ఏళ్ల గురించే చెప్పుకుంటున్నారు. మేమిద్దరం నిజంగానే ప్రేమించుకుంటున్నాం సార్. ఏమా కొడుకులా వస్తే మేము ఉద్యోగం భిక్షమేశ్వరా నీకు? నా అర్హతలు చూసిచ్చారు కదా సార్ ఉద్యోగం. ఏమిట్రా నీ బోడి అర్హతలు? నీకన్నా ఎక్కువ అర్హతలు ఉన్న వాళ్ళు రోడ్డు మీద అడుక్కు తింటున్నారు. నీలాంటి విశ్వాసం లేనివాడికి ఉద్యోగం ఇచ్చి మేం తప్పు చేశారా? ప్రేమిస్తే విశ్వాసం లేకపోవడం ఏంటి సార్? తల్లిదండ్రులు ఎవరో గుణగోత్రాలు ఏమిటో అడగకుండా ఇంట చేర్చినందుకు ఇంటికే చెడ్డ పేరు తెచ్చావరు. ఎవటి
చూడండి మన అమ్మాయి ఎంత పనిచేసిందో. పూజలైన పెద్దలకి నేను సాయిని ప్రేమిస్తున్నాను. నేను జీవితాంతం అతనితోనే కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని మీలో ఎవరూ ఒప్పుకోరని తెలుసు. అందుకే తనతో కలిసి వెళ్ళిపోతున్నాను. మీ శారద. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఇక్కడికి రాలేదురా. ఇన్నాళ్ళైనా రాలేదంటే వాళ్ళు మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నారు తాతయ్య. కరెక్ట్రా. తప్పుదిద్దుకోవటానికి వాళ్ళను ఎలాగైనా రప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ వాళ్ళ అడ్రస్ ఎక్కడున్నారో ఏమిటో ఎలా కనుక్కోవాలి తాతయ్య వాళ్ళని? ఏయ్, ఈ మధ్య ఓ క్లూ తెలిసిందిరా. ఏంటది? మొన్న మదర్స్ డే రోజున సీన్ కావాలా సాంగ్ కావాలా అన్న యాంకర్తో మీ అత్తయ్యను చూశానురా. నిజమా? ఓహో, ఆ రోజు వేళ్ళని పుట్టేలా ఫోన్ ట్రై చేసింది ముని మనోహరాలతో మాట్లాడడానికేనా? అవునరా. దాంతో మాట్లాడి వాళ్ళ అమ్మ సంగతి తెలుసుకుందాం అనుకున్నా. ఫోన్లో ఏంటి సీనియర్, డైరెక్ట్గా అత్తయ్య ఫ్యామిలీ మొత్తాన్ని నీ పుట్టినరోజు నాడు తీసుకొస్తా, చూసుకో. థ్యాంక్ యూ జూనియర్. ఎస్ తాతయ్య. నువ్వు ఏం చేస్తావో తెలీదు, బిల్డింగ్ పని పూర్తి చేసుకురా. నో టెన్షన్ మా, ఏదో చేసి అత్తయ్య ఫ్యామిలీని అక్కడ తీసుకొస్తాను. కానీ నేను వెళ్ళిన విషయం ఎవరికి తెలియకూడదు. ఓకే, అంతే. మరి క్యాష్? అది మాత్రం. మరి అక్కడ ఖర్చులు ఏమి ఉంటే ఎవరు ఇస్తారు? ఏం ఖర్చులే? ఏం ఖర్చులు తీసుకో. ఇంత ఆశ్చర్యపోకరా, మంచి పని చేయడానికి ఎప్పుడు ముందే ఉంటాడు ఈ కేకే. ఓకే, మిగిలిన డబ్బు తెచ్చే. ఆ ఒకటి అడక. అమ్మని సీన్ కావాలా సాంగ్ కావాలకి స్వాగతం, సుస్వాగతం. నాతో మాట్లాడండి, మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి. మరెందుకు ఆలస్యం? ఫోన్ తీసుకొని 0403243516 కి డైల్ చేయండి. ఈరోజు మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హలో, నా పేరు వెంకయ్య అండి, నేను రాజమండ్రి నుండి మాట్లాడుతున్నాను. వెంకయ్య గారు చెప్పండి, మీకు సీన్ కావాలా సాంగ్ కావాలా? అయ్యి బాబోయ్ బాబోయ్, పాట కావాల్సింది నా కాదండి, మా ఆవిడకండి. ఓకే, ఆవిడ గారికి ఫోన్ ఇవ్వండి. ఆ మాటకా మాట, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. మీ మిస్సెస్ గారికి ఫోన్ ఇవ్వండి. అయ్యి బాబోయ్ బాబోయ్, మిస్సెస్ కాదండి, మా ఆవిడండి బాబు. అదే, మీ ఆవిడ గారికి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం అండి. మీ పేరు చెప్పండి. వెంకమ్మ వెంకయ్య, భలే ఉంది కాంబినేషన్. సరే, మీకు సీన్ కావాలా సాంగ్ కావాలా? ఓకే, మీకోసం అల్లరిప్రియుడు సినిమాలోంచి ఓ సాంగ్ వేస్తున్నా చూడండి. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. ఊరికినే సుత్తు కొడతావేంటి? సరిగ్గా నిమిషం మించకుండా మాట్లాడి ఫోన్ పెట్టి. అంటే క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయా. అవును, మరి నంది అవార్డు ఇస్తారు. అదిగో పాట అయిపోతుంది, తొందరగా వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హాయ్, మీ పేరు చెప్పు చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఏ సినిమాలోంచి సాంగ్ కావాలి? నీకు నాకు పెళ్ళంట. ఓకే, మీకోసం ఆ సినిమాలోంచి పాట లేదు గీట లేదు పాటిస్తున్నాం చూడండి. ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు? ఇందాక ఫోన్ లో చెప్పాగా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ప్రెస్ తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతాం. ప్రెస్ తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతాను. మరి అప్పుడు ప్రెస్ను పిలవాలి మనం. పిలవమనండి, ప్రెస్ను పిలవమనండి. పిలవమని చెప్పరా, పిలవమనండి. ఏంటి బెదిరిస్తున్నావా? అవును మ్యా, బెదిరిస్తున్నాను. ఒక కాపీ టీవీ 9కి, ఇంకో కాపీ ఈటీవీ 2కి పంపించానుకో. మీ ఇద్దరిని 420 కేసు కింద బుక్ చేసి లోపల దేశ ఛానల్ క్లోజ్ చేస్తారు. ఏం కావాలి నీకు, ఎంత కావాలి? డబ్బు అక్కర్లేదు, కొంప తీసి నా ఛానల్లో 50% మాట్లాడుతావా? తక్కువ ఛానల్ రా నీది, ఇది నేను తీసుకుని అప్పులు కట్టుకుంటూ కూర్చుంటాను. థాంక్స్. సో వాట్, వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్? ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ 1 వీక్ మీ ఇంట్లో షెల్టర్ కావాలి. వాట్? యా, ఒప్పేసుకో అమ్మా. ఏం సార్ ఒప్పుకునేది, మా ఇల్లు ఏమైనా లాడ్జా? బలవంతం లేదు, కుదరదంటే చెప్పు. ఒక కాపీ ఈటీవీ 2, ఇంకో కాపీ టీవీ 9,
నువ్వు కంగారు పెట్టగయ్యా, ఇక్కడ శాంతి తల్లి దొరుకుతున్నావు కదా. గర్పు అమ్మా బగా తల్లే నా తల్లే ఒప్పేసుకో ఒప్పేసుకో ఒప్పేసుకో. కాళ్ళు నొప్పులైతే చేత్తో నొక్కించుకుంటారు. మీరండి సార్ రోడ్ రోలర్ ని ఎక్కించుకోమంటారు. ఇవి కాళ్ళు నొప్పులు కాదమ్మా, పొరిటి నొప్పులు. ఇదిగో బిడ్డ అడ్డ తిరుగుతున్నాడు. మన ఫ్యూచర్ చెల్లో ఉంది. సరే నన్ను ఆలోచించుకునేవండి. అంత టైం లేదు నాకు. మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి సార్? మీ ఇంట్లో వాళ్ళకి మనం ఓ వెళ్తూ ఆలోచిద్దాం. ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. త్వరగా రండి. ఏంట్రా అక్కడ చూడు. రండి. మా అమ్మ బాబు. నమస్కారం అండి. నమస్తే. మేము సరే ఇతను రాజా రాజా అంటే పేరు తెలియకుండానే ఇంటికి తీసుకొచ్చేసావా? అంటే పరిచయమే 10 నిమిషాలే అయింది నాన్న. అబ్బా 10 నిమిషాలు పరిచయానికి ఇంటికి తీసుకొచ్చావా? అంటే అది దానిలో చిన్న ప్రాబ్లం వస్తేను. అంత ప్రాబ్లం వస్తే చిన్న ప్రాబ్లం అంటారంటే బాలే వారే. ఏమైంది బాబు? ఏమన్నా ఏమిండదండి, ఒక క్షణం నేను ఎగిరి పట్టుకపోతే నవ్య రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తుందండి. నేను యువత పక్క అలా నడుచుకుంటూ వస్తున్నానండి. నవ్య పాపులర్ యాంకర్ కదండి, వెనకాల రౌడీలు పడ్డారండి. నవ్య పరిగెడుతుందండి, రౌడీలు పరిగెడుతున్నారు. నవ్య పరిగెడుతుందండి, రౌడీలు పరిగెడుతున్నారు. ఎదురుగా ఒక బ్రేకులు లేని లారీ జిగ్జాగ్ జిగ్జాగ్ వచ్చేసిందండి. పాపం ఒక క్షణం నవ్వికి ఏం చేయాలి అర్థం కాలేదండి. కళ్ళ ముసిరి గతగతగతే వణిగిపోతే కేకలు పడుతుందండి. నాకు ఒక క్షణం ఏం అర్థం కాలేదండి. నువ్వేం చెబుతున్నావు నాకు అర్థం కాలేదయ్యా. పూర్తిగా చెప్తే కదండి అర్థమయ్యేది. చెప్పనవండి. చెప్పు. అలా గాల్లోకి ఎగిరి నవ్విని పట్టేసుకుని ఫుట్పాత్ మీద దూకేశానండి. ఒక్క నిమిషం ఉండవయ్యా. చెప్పండి. సిటీలో సైకిల్ మీద కింద పడిపోతేనే టీవీ వాళ్ళు స్క్రోలింగ్ల మీద స్క్రోలింగ్ వేసేస్తారా? అలాంటిది అంత పెద్ద సిచ్యువేషన్ జరిగితే ఒక్క టీవీలో కూడా కవరింగ్ రాలేదేమయ్యా. కవరింగ్ చేద్దామని మీలాంటి వాడు వచ్చాడండి. ఈ అదుపు తప్పి లారీ ఆడి మీదకి దూకెళ్ళిపోయింది. అమ్మేడమ్మా ఆడిపోయి ఉంటాడు. నీకేం కాలేదు కదమ్మా. ఏం కాలేదమ్మా. ఇంతకీ మీరెవరు? నేను ఏదో పని మీద హైదరాబాద్ వచ్చారంట. హోటల్లో ఉంటానంటే నాకింత హెల్ప్ చేశారు. మీరు ఎక్కడ ఉండటం దేనికి? మా ఇంట్లో ఉండండి అని తీసుకొచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతేనండి. నో 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 నో, నువ్వెప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే దిగాలి. అలాగే. థ్యాంక్ యూ. ఎనీవే నాకు పని ఉంది. సరదా టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే. థ్యాంక్ యూ సార్. సరే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మేము ఎక్కడానండి, మీరే కంగారులో ఉన్నాం. చాలా థ్యాంక్స్ బాబు, టైంకి మా అమ్మాయిని దేవుళ్ళా కాపాడావు. అయ్యో మీకే థ్యాంక్స్ చెప్పాలండి. నాకా? ఎందుకు? మీ మాట వింటుంటే ఎక్కడో అమెరికాలో ఉన్న మా అత్తయ్య మాట్లాడినట్టుంది. అందుకు నువ్వు స్నానం చేయి బాబు, నీకు భోజనం రెడీ చేస్తాను. అలాగే అత్తయ్య. అత్తయ్య అమెరికా అత్తయ్య వాయిస్ అది పర్వాలేదు. అలాగే పిలు రా బాబు, ఫ్రెష్ అవుదు. నువ్వు ఆగవే, నాకు చిన్న డౌట్ వచ్చింది. హలో చెప్పమా. చెప్పాల్సింది నువ్వురా, వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చా. వాతావరణం ఎలా ఉంది, అనుకూలంగా ఉందా? ఏ క్షణం ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. ఒక్కొక్కరిని స్టడీ చేయాలి. ఇంతకీ శారదత్త ఎలా ఉంది? శారదత్త చాలా సాఫ్ట్గా ఉంది, చూడగానే మంచిది అనిపించింది. మామయ్య గురించే క్లియర్ పిక్చర్ రావట్లేదు మా. ఏమంటుంది యాంకర్? యాంకర్ కొంచెం యాంగ్రీ ఎక్కువే. లంగరేసాగా. ఏంటి లవ్ ఇట్ ఫస్ట్ సైట్? అంత క్లియర్గా చెప్పలేను కానీ మా. అత్తయ్యతో మాట్లాడవా? నార్మల్ టాక్సే, ఇంకా అవకాశం రాలా. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మామయ్యకి తమ్ముడు ఒకడు ఉన్నాడు. వాడి పరిస్థితి ఏంటి? ఆడు కొంచెం మూల సంకళ్ళే. అరే జాగ్రత్త పడతాడు. ఏం పర్లేదు, నేను చూసుకుంటాగా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. కంగతి 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 కంగత
చిప్పు కోసం చీప్ ట్రిక్లు ప్లే చేస్తే పుచ్చెలు లేచిపోతాయి, జాగ్రత్త. నీకు షెల్టర్ ఇస్తే నాకు చిప్పిస్తానని ఒక ఇవ్వు. అది ఇస్తే లాక్కొని ఇంట్లో నుంచి బయటకు వెంటేద్దామనా? మీ చేతికి చిప్పిస్తే నా చేతికి చెప్పా, పని పూర్తయ్యే వరకు చిప్పు కాదు కదా సిమ్ కూడా ఇవ్వను. బానే ఉంది, బయలుదేరా. నీ అయ్యమ్మ నువ్వేం భయపడకు, ఈ బాబాయ్ దెబ్బగాడు బాబోయ్ ఇంట్లోంచి పారిపోవాలి. ఏం చేస్తావు బాబాయ్? మగవాడెప్పుడు మగవాడికి లొంగడు, మగువలకే లొంగుతాడు. నువ్వు వాడితో క్లోజ్గా ఉండు, శృంగారాలు వలకపోయి వాడి బ్రెయిన్ డెడ్ చేయి. నేను ఆ టైంలో చిప్పు కొట్టుకొచ్చేస్తాను. ఏం చేస్తున్నావు? ఇదేంటి ఇలా వచ్చింది? కనబట్లా, బాటలు వేసుకుంటున్నా. అయితే త్వరగా వేసుకురా, పైకి వెళ్ళొద్దాం. పైకా? నరకానిక స్వర్గానిక అంత సీన్ లేదు, డాబా పైకి. డాబా పైన ఏముందో? చల్లని గాలుంది, వెచ్చని ఎండుంది. ఎండాగాలితో పాటు దిండు చాప కూడా ఉందా? ఉంటే ఉందా? బుదాలు బుదాలు వచ్చిన ఎక్కడికి వెళ్ళారు?
నా బట్టలు పోతే పని, నీ బట్టలు ఉంచారు సంతోషించు. ఈడెవడో తేహార్ జైలు పోతుండగా ఉన్నాడే. గుడి తెలుసుకుని వచ్చావే, వెళ్ళు దేవతను దర్శించుకుంరా. అవసరం లేదు, మీరు ఆ దేవత కోసం గుడికి వస్తే నేను ఈ దేవత కోసం గుడికి వచ్చాను. నన్ను ఆశీర్వదించతాయా? చిరంజీవి చిరంజీవ, లే బాబు. నిన్నటి వరకు నా గొంతు మీ అత్తయ్యలా ఉందని చెప్పావు, ఇప్పుడు దేవత అంటున్నావు. అసలు నువ్వెవరు బాబు? నా పేరు చందన రాజయ్య, మాది రాజానగరం. నువ్వు మా తాతయ్య పేరు ఎలా ఉన్నారాయన? హ్యాపీగా ఉన్నాడు. నేను ఆయన మునిమన ఉన్నతయ్య, లక్ష్మీనివాసుల కొడుకుని. నువ్వు నా అన్నయ్య కొడుకువా, నా మేనల్లుడువా? అవునతయ్య. ఎన్నాళ్ళైందిరా నా ఇంటి వాళ్ళని చూసి. నిన్ను ముట్టుకుంటే ఆనందంతో నా రక్తం పొంగిపోతుందిరా. ఎందుకురా ఇన్నాళ్ళు అందరూ నన్ను దూరం చేశారు, ఎందుకురా నన్ను వదిలేశారు? లేదత్తయ్య, తాతయ్యతో పాటు ఇంట్లో నిన్నెవరూ మర్చిపోలేదు. ఇన్నేళ్ళు ఎక్కడున్నారో ఏంటో నిజంగా తెలియదత్తయ్య. టీవీలో నవ్వేతో పాటు నిన్ను తాతయ్య చూడటం వల్ల ఈరోజు ఇక్కడికి రాగలిగాను. వచ్చే నెల 7వ తారీఖు తాతయ్య బర్త్డే అత్తయ్య, ఆ ఫంక్షన్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. అవునా? అవునత్తయ్య. చాలా సంతోషంగా ఉందిరా. మనసులో ఎన్నిసార్లు అనుకున్నానో తాతయ్య 100 ఏళ్ళు ఉండాలని, ఆయన అలా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకైతే ఈ ఫంక్షన్కి మీరంతా పిలవకపోయినా రావాలని ఉందిరా, కానీ మీరంతా వచ్చి పిలిచినా ఆయన ఒప్పుకోరు. ట్రై చేస్తానత్తయ్య. అసలు ఆ ఊరి నుంచి వచ్చిన మనిషిని చూస్తేనే మాట్లాడబుద్ధి అవుదు నాకు. అలాంటిది ఆ ఇంటి నుంచి వచ్చి నా ఇంట్లోనే ఉంటావురా నువ్వు? మావయ్య, అది కాదు మావయ్య. ఎవట్రా నీకు మావయ్య? నువ్వు అలా పిలిస్తే ఒళ్ళంతా కంపరమేస్తుంది నాకు. నన్నంత అవమానించిన ఆ కొంపకి నేనెలా వస్తానరా ఇడియట్? ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారే? ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను రా. కాలింది నా గుండె, నీది కాదు. అది నీ ఇంట్లో చావు వార్తలు తప్ప శుభవార్తలు వినడానికి సిద్ధంగా లేదురా. పద అర్థం చేసుకోండి మా మాట. Oh, my God.
ఎందుకు ఏడుస్తున్నావు? ఇన్నేళ్లుగా నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? వాడొచ్చాడు, ఏడుస్తున్నావు. నిజమే, ఇన్నేళ్లుగా నేను ఏడవలేదు, ఒప్పుకుంటాను. కానీ నాకు ఏడుపు రాలేదంటే మాత్రం ఒప్పుకోను. ఇంతకాలం నాకు వచ్చే ఏడుపుని మీ ప్రేమ, మీ అభిమానాలు ఆపే. అవి ఇప్పుడు ఆపుతున్నాయి, కానీ ఆగకుండా వస్తున్నాయి కన్నీళ్ళు. నేనేం చేయను? మీరిప్పుడు గెంటేశారే బయటికి, వాడు పుట్టక ముందండి మీకు అవమానం జరిగింది. అందులో వాడి ప్రమేయం కూడా లేదు, అయినా మీరెందుకు గెంటేశారని నేను అడగను. 26 ఏళ్ల క్రితం మా వాళ్ళందరినీ వదిలేసుకుని మీతో వచ్చేశాను. ఇచ్చింది తీసుకోవడం తప్ప ఇమ్మని అడగడం నాకు చేత కాదు. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఇన్నాళ్ళు ఆయన ఉన్నాడో లేడో అని తెలియక నాలో నేనే కుమిలిపోయాను. ఆయన ఉన్నారు, 100 సంవత్సరాలు పుట్టినరోజు ఆయన జరుపుకుంటున్నారు అని అంటే నాకు చూడాలనిపిస్తోంది. నా కూతుర్ని ఆయనకి చూపించాలనిపిస్తోంది. ఆ ఇంట్లో జరగబోయే ఫంక్షన్లో నా ఫ్యామిలీ కూడా ఓ భాగం కావాలనిపిస్తోంది. ఏమండి, ఆయనకి 100 ఏళ్ళండి, కొన్నాళ్ళకి ఆయన్ని చూడాలన్నా ఆయన ఉంటారో లేకుండా పోతారో తెలియదు. ప్లీజ్ మనం అంతా వెళ్దామండి, ఈ ఒక్క కోరిక మన్నించండి ప్లీజ్. తప్పుదిద్దుకోవటానికి వాళ్ళని ఎలాగైనా రప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. నన్నంత అవమానించిన ఆ కుంపకి నేనెలా వస్తానురా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఇక్కడికి రాలేదురా. కాలింది నాగుండే నీది కాదు, అది నీ ఇంట్లో చావు వార్తలు తప్ప శుభవార్తలు వినడానికి సిద్ధంగా లేదురా. డైరెక్ట్గా అత్తయ్య ఫ్యామిలీ మొత్తాన్ని నీ పుట్టినరోజు నాడు తీసుకొస్తా, చూసుకో. థ్యాంక్ యూ జూనియర్. ఎస్ తాతయ్య. మేము నీతో వస్తున్నాం. వాళ్ళు రమ్మన్నారను నువ్వొచ్చి పిలిచావను కాదు, కట్టుబట్టలతో నాతో వచ్చింది నా భార్య. పెళ్ళైన 26 ఏళ్లలో నాకిది కావాలని నన్ను ఏది అడగలేదు. ఒకే ఒక్క కోరిక కోరింది, మనం ఈ ఫంక్షన్కి వెళ్దాం. తన కోరికను కాదనలేక వస్తున్నా. నేను వస్తుంది నా భార్య కోసం, తనొస్తుంది వాళ్ళ తాతయ్య కోసం. చాలా థ్యాంక్స్ మావయ్య. ఇదే ఈ మావయ్య అత్తయ్య అనడాలు పక్కన పెట్టు, మేము జస్ట్ గెస్టుల్లా వస్తున్నాం. ఫంక్షన్ అయిపోయిన మరుక్షణం తిరిగి వచ్చేస్తాం. దాన్ని ఆసరాగా తీసుకొని బంధుత్వాలు పెంచుకోవాలని కానీ మళ్ళీ మమ్మల్ని మీలో కలుపుకోవాలని కానీ అనుకోవద్దు. ఓకే, మీరు వస్తే అంతే చాలు. రండి. తాతయ్య చూడు ఎవరు వచ్చారు. అత్తయ్య చాలా లేమ్మా. లే, ఎలా ఉన్నావు తాతయ్య? బాగున్నానమ్మా. నా తల్లి నువ్వు ఎలా ఉన్నావమ్మా? సాయి అమ్మా. శారదా నాన్న, ఇంత కాలానికి కన్న తండ్రిని క్షమించి వచ్చావా? నిన్ను మళ్ళీ చూడలేను అనుకున్నాను రా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. అమ్మా ఎలా ఉంటుందండి? బాగున్నావా? బాగున్నానమ్మా. ఇది నీ మనవరాలు. అబ్బా ఎలా ఉంటావు తల్లి? చాన్నాళ్ళకి వచ్చావు కదా. ఇది కొంప కుక్కడబల్లి సంత, ఎవరు వీళ్ళందరూ?
అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఇప్పుడు ఆయన పెద్ద ఆయన సార్, ఆయన పెద్ద ఆయన కొడుకు సార్, ఎత్తుగా ఉన్నాడు చూడండి ఆయన. ఆ పెద్ద ఆయన చిన్న కొడుకు ఏంటి సార్? ఈ చిన్న ఆయన చిన్న కోడలు ఎవడు సార్? ఈ చిన్న కొడుకు వీళ్ళందరూ తోడుకోవడం సార్. ఆ పెద్ద ఆయనకి ఇద్దరు పిల్లలు, ఈ చిన్న ఆయనకి ఇద్దరు పిల్లలు, ఈ చిన్న ఆయన పెద్ద ఆయన పిల్లలు కలిసి. ఆగరా, ఇదంతా గుర్తు పెట్టుకోవడానికి ఇది బ్రెయిన్ అనుకున్నావా, సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్ అనుకున్నావా? మరేనండి, నా వల్ల కాదు కానీ మగాళ్ళందరూ నేను అంకుల్స్ అంట, వెరీ గుడ్, ఆడల్ని ఆంటీస్ అంట, వెరీ గుడ్, పిల్లల్ని చైల్డ్స్ అంట. చైల్డ్స్ అనకూడదు, చిల్డ్రన్ అనాలి. ఓహో సర్లే, ఇంతకీ నువ్వెవరు? క్యాషియర్ ని. అయితే మనిద్దరం ఫ్రెండ్స్. చేయండి సార్, నాకు ఫ్రెండ్స్ ఉండరు. వీడెవడ మా చుట్టూ టెంకలా ఉన్నాడే చూద్దాం. హాయ్, ఏం షాంపూ వాడావండి? మంచి స్మెల్ వస్తుంది. గుడ్ షాంపూ. ఓ, నువ్వు అప్పుడప్పుడు చికెన్ షాంపూ, మటన్ షాంపూ కూడా వాడుతుంటావా? నీకు అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా? మాక్సిమం ఉంది. గాడిది గుడ్ ఉంది. ఇదే ప్లేస్ లో 15 నిమిషాల ముందు బట్టలు మార్చుకున్నాను, ఇప్పుడు డోర్ కొట్టకుండా వచ్చినట్టే అప్పుడు వస్తే. ఆహా, నాకు అర్థమైందిలే, అత్త కొడుకు బట్టలు మార్చుకునేటప్పుడు లోపలికి వస్తే బాగుండని డోర్ ఓపెన్ చేసావు కదా. డోంట్ టాక్ రబిష్. ఇక్కడ రబిష్ కంకర్ లాంటివి ఉండవు. బట్టలు మార్చుకునే ముందే హింట్ ఇచ్చుంటే బాగుండేది కదా. ఏంటి ఎరా మల్లిగా, అప్పుడెప్పుడు 25 ఏళ్ల క్రితం ఆ పని ఒడితో లేచిపోయిన రాజే మనవరాలు, మళ్ళీ మొగుడు పిల్లలతో సహా తిరిగి వచ్చింది అట్టగా. ఆయమ్మాయి తిరిగి రాలేదండి, రాజా తీసుకొచ్చాడు. దేనికో? ఈ నెలలో రాజయ్య గారికి 100 ఏళ్ళు నిండుతాయిగా, ఫంక్షన్ కోసం వచ్చింది. ఏమండే, మొన్నటి దాకా రాజయ్య గారి ఇంట్లో అమ్మాయి లేచిపోయింది, అమ్మాయి లేచిపోయిందని నోరు వాచిపోయేలాగా పారేసుకున్నారుగా, ఇప్పుడేం చేస్తారు? ఆ 100వ పుట్టినరోజుకి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తున్నారంట, మిమ్మల్ని కూడా పిలుస్తాళ్ళండి. వాళ్ళు పిలవగానే కుక్క పిల్లలాగా తోకొప్పుకుంటూ వెళ్ళిపోతాను అనుకున్నావా? మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను మాత్రం వెళ్తానండి. వెళ్ళిన వాళ్ళందరికీ 2 గ్లాసులు ఇస్తారంట. అవునా? మరి ఆ మొక్క ముందు చెప్పావే, అట్టయితే కుటుంబ సమేతంగా వెళ్ళిపోతావరా? ఏంటన్నా, వాడి ఇంటికి వెళ్ళి ఎంగిల్ కొడుతుని 2 గ్లాసులు తెచ్చుకుంటావా? ఎండికి ఎంగిల్ లేదురా. మీకు సిగ్గు లేదు? ఎక్కడికి వెళ్ళేంతసేపురా, అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు, కూర్చో. వేయమ్మా పప్పేయమ్మా. వేస్తాను. కింద కూర్చున్నావు. తప్పేముందండి, బంగారు చెప్పులు చేయించుకున్న వాటి స్థానం కాళ్ళ దగ్గరే కదండి. మీ స్థాయికి తగిన వాడిని కాదు, మీ పక్కన ఎలా కూర్చోగలనండి? లేదు బాబు, నువ్వు ఇంకా మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నావు. పెట్టుకునేవాడిని అయితే ఈ ఇంటి గుమ్మం ఎక్కేవాడినే కాదు కదండి. మరి కలిసిపోయిన వాడివి, కిందెందుకు కూర్చున్నావా? మాతో పాటు కలిసి తినొచ్చుగా. ఆ అర్హత నాకు లేదనుకుంటున్నాను. ఆ రోజు ఉద్యోగం కోసం మీ మీద ఆధారపడ్డాను, ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను కాబట్టి ఇక్కడ కూర్చోవడమే కరెక్ట్. మేము ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్ల దూరం అయిపోతుందన్న బాధతో ఆ రోజు తిట్టి కొట్టి నిన్ను అవమానించాం, నిజమే. కానీ ఆ తర్వాత మేమంతా ఎంత బాధపడ్డామో మాకే తెలుసు. లేదండి, మీరు మంచి మనుషులు, మీ అందరివి మంచి మనసులు కాబట్టి నన్ను కొట్టి పంపించారు. వేరే వాళ్ళైతే ముక్కలు చేసేవాళ్ళు. ఆ రోజు నాకు నాన్న, అమ్మ, కులం, గోత్రం ఏవి లేవు, ఈరోజు లేవు. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నాను. అంతస్తేం పెరగలేదు. లేదలుడు, నువ్విక్కడ కూర్చుంటే మా గుండెల మీద తనినట్టుంది. మా మాట కాదనకుండా అక్కడ కూర్చోలుడు. ప్లీజ్ ఎంగిలాకుని పడేయడానికి ట్రై చేయండి, కడిగి వాడకండి. బావా, అన్నెసరీగా ఇంటీరియర్ ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో మేము ఎవరూ పాత మనుషులం కావు. ప్లీజ్ సాయి,
ఆ రోజు నీ విషయంలో జరిగింది కేవలం క్షణిక ఆవేశమే. ఎవడి పేరునో ఉద్యోగంలో చేరావనుకుంటున్నావు. అలాంటి నువ్వు మా అమ్మాయిని ప్రేమించానంటే మా కోపం రావడంలో అర్థం లేదా? నువ్వు ఒక ఆడపిల్ల తండ్రివి, ఒక్కసారి ఆలోచించు. లేదండి, మీరెంత కన్విన్స్ చేసినా నా మనసు అంగీకరించడం లేదు. చూడు సాయి, ఈ ఇంట్లో వచ్చిన మార్పు గురించి నీకు తెలీదు. ఏమిటి మీరు చేస్తున్న పని? వీడు చేసిన మనకి బతకనివ్వకూడదు మామయ్యా. ఏం చేశాడ్రా? వీడి మతం ఏంటో కులమేంటో, ఈ దగ్గులు బాధ్యత మన పద్మను ప్రేమిస్తున్నాడు. మన అమ్మాయి గారి జోలికి రావద్దని ఎన్నో సార్లు చెప్పాం. ప్రేమ అంట ప్రేమ. అయ్యా క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, తప్పు చేశావు, క్షమించండి అయ్యా. మీ ఇంటి గుడ్డలు కుట్టుకుని బతికేవాళ్ళు. మీ ఇంటి పిల్ల జోలికి రావడం తప్పేనయ్యా. తప్పు చేసినందుకు వాడిని శిక్షించండి గారు. చంపద్దయ్యా. అయ్యా మా ముక్కుడే కొడుకయ్యా, వాడు లేకుండా బతకలేవయ్యా. చిన్న ఇంటి వాతావరణకి పెట్టినందుకు మీరు ఏ శిక్ష వేసినా భరిస్తావయ్యా. పద్మను పిలువరా. పద్మా, 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 నువ్వు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావా? చిన్నోడా, వీళ్ళకి పెళ్లి చేస్తున్నావు, ఏర్పాట్లు చేయి. అయ్యా, ఏంటయ్యా మీరు మాట్లాడేది? మీరెక్కడా, మేమెక్కడ? కులం గాని కులం, మతం గాని మతం. ఏంట్రా మతం? కోస్తే వచ్చేది రక్తం, మతం కాదు. పూడిస్తే మిగిలేది మంచితనం, కులం కాదు. అవును మస్తాన, ప్రేమలో నిజాయితీ ఉంటే అదే కులం, మంచి హృదయం ఉంటే అదే గోత్రం. అది తెలుసుకోలేకే మా అమ్మాయి ఒకరిని ప్రేమిస్తే అతన్ని కొట్టి అవమానించి తరిమేశాం. మా శారద మమ్మల్ని వదిలిపోయిన దగ్గర నుంచి మేం బాధపడిన రోజు లేదు, ఏడవని రాత్రి లేదు. ప్రేమ ఎప్పుడు నేరం కాదు, ప్రేమించిన వాళ్ళు మనసు అర్థం చేసుకోలేకపోవడమే నేరం. అసలు ఈ బుద్ధి ఆ రోజున మాకు ఎందుకు లేకపోయిందా అని, అతన్ని ఎందుకు కొట్టామా అని ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నా. అందుకే మా ఇంట్లో ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, దళితులని అగ్రవర్ణాలని అసలే లేదు. అన్ని మతాలు ఒకటేనని అందరం కలిసి పెళ్లిళ్ళు చేస్తాం. మహమూద్, ఈ మహబూబ్ అనేవాడు మన ఇంట్లో ఒకడిగా కలిసిపోయాడు, మన కుటుంబంలో ఒకడు. రోసీ, క్రిస్టియన్ అయినా మన ఇంట్లో అబ్బాయిని చేసుకుని సుఖంగా కాపురం చేస్తాం. ఈ ఇంట్లో అన్ని కులాలు ఉన్నాయి సాయి, అవన్నీ ఒకే కులంగా కలిసి ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇంట్లో మతాల్ని పట్టించుకునే మనుషులే లేరు. కులమతాలకు అతీతంగా మానవత్వం ఈ ఇల్లంతా నిండి ఉంది. అందుకే ఈ ఇల్లు ఒక మోడల్ ఇండియా. దేశంలో ఈ సామరస్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం అందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. మా కుటుంబం వడ్డించిన విస్తరి, ఇందులో తీపి, పులుపు, కమ్మదనం అన్నీ ఉంటాయి. ఆ చేదు జ్ఞాపకాలు మర్చిపో బాబు. మీకు చెప్పే వయసు లేదు కానీ మనసైతే ఉంది. మా ఇంట్లో కోపాలు క్షణకాలం, అదే ప్రేమలు శాశ్వతం. కాబట్టి మేమంతా కలిసి ఉండగలుగుతున్నాం. దయచేసి ఆలోచించుకోమని. నన్ను క్షమించండి, మీ పెద్ద మనసుల్ని, విశాల హృదయాల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. అమృతం లాంటి మీ అందరి ప్రేమతో నా కడుపు నిండిపోయింది. తాతయ్య, మీ వందేళ్ల పుట్టినరోజు మన ఇంట్లో అందరికీ పుట్టినరోజు పండగ కావాలి. కనివి నేరుగా మేము తాతయ్య.
ఇదేంటి మీరు మళ్ళీ లైన్ లోకి వచ్చారు? మళ్ళీ రావేంద్రా, ఇప్పుడే వచ్చా, బ్యాగ్ తెచ్చుకుదావా? ఉండయ్యా, ఇంకోటి వస్తుంది. మనిషి 100 ఏళ్ళు బతకడం ఒక వరం. అటువంటి మనిషిని భగవంతుడితో సమానం అంటారు. రాజయ్య గారు భగవంతుడు లాంటి మనిషి. ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుంటే మీకు శుభం జరుగుతుంది. తీసుకోండి. అబ్బాయి, నువ్వెవరు కొడుకురా? గుర్తుకు రావటం లేదు. గుర్తు రాకపోవడం మంచిదిలే తాతయ్య. ఏడ్చావు, చెప్పరా. ఇప్పుడు ఎందుకులే తాతయ్య? పర్వాలేదు, చెప్పరా. ఎవరు కొడుకువి? దొంగనా కొడుకుని తాతయ్య. ఏమిట్రా నువ్వు అనేది? అవును తాతయ్య, నేను ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చాను. వీడున్నాళ్ళే బాబు, ఈ డబ్బు కాస్త బీరలో పెట్టాయమ్మా. సూపర్ బాబు, కాస్త ఈ నగలు బీరలో పెట్టినాయన. అలాగేనండి. అమ్మా, నా చేతులు విరిగిపోయినాయి, నా చేతులు విరిగిపోయినాయి. అయ్యా, అయ్యో, అయ్యా, ఏమైందండి? ఏం కాదులే బాబు, ముందేసుకుంది కదా. ఇక్కడ తగిలియా మెల్లిగా, మెల్లిగా. ఆకలి, ఆకలి అమ్మ, ఆకలి. చిన్నప్పటి నుంచి ఏ ప్రేమకి నొచ్చుకొని అనాథని, అలాంటిది ఈ ఇంట్లో తిండితో పాటు ప్రేమలు అనురాగాలు పుష్కలంగా దొరికాయి. ఈ ఇంట్లో డబ్బును కొట్టేద్దామని వచ్చిన నన్ను మీరు మీ మనసుతో కట్టేశారు. అదే వింతో
ఇక్కడ లెక్కలు రాసుకుంటూ కూర్చున్నాను. మీ అందరూ దయదలిస్తే నేను ఇక్కడే ఉంటాను, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఆగండి ఆగండి, వీడికి శిక్ష పడాల్సిందే. చలపతి, వీడికి మంచి అమ్మాయిని చూడరా, పెళ్లి చేసేద్దాం. వచ్చిన పని అయిపోయింది, ఇక మేము వెళ్ళొస్తాం. ఇదేమిటమ్మా, అసలు మీరు వచ్చినట్టే లేదు, అప్పుడే వెళ్ళిపోతా ఉంటున్నారు. సాయి, మరో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. 4 రోజులేనా, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోమంటారేమోనని ఆశపడ్డాను. మా మనసుల్లో ఉండేది అదే బాబు, కానీ నిన్ను అడిగితే నువ్వేమనుకుంటావని అడగలేదు. మీరు మాతో కలిసి ఉంటానంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది బాబు? మామయ్య, ఇంతకాలం మీరు మాతో లేరనే ఒక్క కొరత తీరిపోయింది. ఇంకా మీరు హైదరాబాద్ వెళ్ళాలండో, ఓన్లీ ఉంటాలే. కలిసి ఉంటే కలసుకో అన్నారు పెద్దలు, ఆ మాట మీద ఉండండి అంతే. నాన్న, మీ నిర్ణయం నాకు నచ్చలేదు. మనం ఇంకా ఇక్కడే ఉండిపోయి ఏం చేస్తాం? నాకు నచ్చలేదు. అప్పుడప్పుడు చేపల మార్కెట్కి వెళ్ళగలం, కానీ 24 గంటలు అక్కడే ఉండలేం కదా. మిమ్మల్ని అవమానించిన వాళ్ళతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు. నాకైతే వాళ్లతో కలిసి ఉండడమే కాదు, వాళ్ళు కలిసి ఉండడం కూడా ఇష్టం లేదు. అవునరా, ఇన్నాళ్ళు నాలో నేను ఇందకం అనుభవించాను. వాళ్ళంతా 4 రోజులు నాతో నవ్వుతూ మాట్లాడితే నాకు జరిగిన అవమానం మర్చిపోతానా? మీరు పుట్టకముందు బతకడానికి బాధలు పడ్డాను, మీరు పుట్టాక పెంచడానికి బాధలు పడ్డాను, కానీ వీళ్ళు రోజుకో రకమైన పండగ చేసుకుంటూ బతుకుతున్నారు, బతికేస్తారు కూడా. నేను ఎలా మనశ్శాంతి లేకుండా బాధపడ్డానో, అలాగే ఈ ఇంట్లో ఒక్కడికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఈ ఇల్లు 50 ఇళ్ళ బాలి. ఈ ఇళ్ల మధ్య పడగొట్టలేని పెద్ద పెద్ద గోడలుండాలి, గొడవలుండాలి. ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడమే కాదు, వాళ్ళ మనసుల్ని ముక్కలు ముక్కలుగా చేసి నేనేంటో చూపిస్తాను. అప్పటి వరకు మనం ఇక్కడే ఉండాలి. అదే, ఇది మన వల్ల అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుందిరా పిచ్చివాడ. దేవుడు లాంటి రాముడు సీతను అడవులకి పంపాడు, అన్నదమ్ములైన కౌరవ పాండవులు కొట్టుకు తచ్చారు, వీళ్ళెంత? చూడు రాజా, మా ఫ్యామిలీని ఇక్కడికి తీసుకురావడానికి నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. అలాగే నువ్వేదో ఒక ప్లాన్ చేసి మమ్మల్ని మా ఇంటికి పంపించారా? పంపించాయి ప్లీజ్. అదేంటయ్య, మీరు అర్థం చేసుకున్నా? మీ మామయ్య మిమ్మల్ని అర్థం చేసుకోలేదురా, అందుకే ఈ ఇంటిని ముక్కలు చేయాలని, మిమ్మల్ని అందరినీ విడదీయాలని ప్లాన్ చేస్తున్నారు. అవునరా, మేము వచ్చినందుకు ఈ ఇంట్లో ప్రతి మనిషి కళ్ళల్లో వెలుగు చూశాను, కానీ ఇప్పుడు మీ మావయ్య కళ్ళలో విషం చూశాను. నేను ఎక్కడున్నా పర్వాలేదురా, మీరందరూ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా కలిసి ఉండాలి, అందుకే ఎలాగోలా మమ్మల్ని పంపించేరా. ఎందుకత్త ఎంత టెన్షన్ పడతావు? నీకు తెలీదురా, ఆయన తలుచుకుంటే అన్నంత పని చేస్తారు. ఒకవేళ అలా జరిగితే అలాగే విడివిడిగా ఉన్నాం. పిచ్చె కింద తాతయ్య తట్టుకోగలరా? మన ఫ్యామిలీ విడిపోతే మంచిదని నేను అనుకోవడం లేదు, మనల్ని ఎవరూ విడగొట్టలేరు నమ్మకంతో చెప్తున్నాను. ఎన్ని వరదలు వచ్చినా కొట్టుకుపోకుండా ఆగలిగేదాన్ని ప్రాజెక్ట్ అంటారు, అలాంటిది ఇలాంటి చిల్లర వర్షాలు కుట్టిపోయేదాన్ని ప్రాజెక్ట్ అనరు. దేన్నైనా పగలగొట్టాలనుకున్నప్పుడే దాని గట్టితనం ఏంటో తెలుస్తుంది. అందరం మనం కలిసి ఉన్నాం అనుకున్నట్టే మనం అనుకుంటున్నాం, కానీ మనం ఎంత బలంగా కలుసున్నాం అనేది మనకు కూడా తెలియాలంటే మామయ్య లాంటి ప్రయత్నం అవసరం అవుతాయి. అది కాదురా. నువ్వేం చెప్పొద్దు అత్తయ్య, ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అందరం ఇక్కడే ఉందాం. మంచి మనసున్న రాముని పాదం తాకితే రాయి ఆడదైంది, అదే చెడు మనసుతో స్త్రీని తాకిన రావణుడు ఏమయ్యాడో తెలుసుగా. మంచిని గెలిచే మంత్రదండం దుర్మార్గం దగ్గర ఉండదు అత్తయ్య, నువ్వేం భయపడకు, రిలాక్స్. అలా జరిగిందా? అందుకే మీ 2 కళ్ళల్లో ఒక కన్ను మీ పనికి వాడుకొని ఆ 2 కన్ను వాడి మీద వేసించండి. నువ్వు పని చేయి, 2 కళ్ళు అమ్మాయి మీద వేసేయి. అంతేనంటావా? అంతే, పులుసు లాంటి పిల్ల పులుసెట్టే పెట్టేయాలనే ఉంది, కానీ
కుదురుదండా? ఎందుకు కుదరదు? హిందూ సంప్రదాయం ప్రకారం మరదళ్ళ మీద పేటెంట్ రైట్స్ బావలకే పూర్తిగా ఉంటాయి. ఓకే, ప్రొసీడ్. ఏంటలా చూస్తున్నావు? ఏదైనా అందంగా కనిపిస్తే దాన్నే చూడడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నా గురించి ఏమనుకుంటున్నావు? నేను అందరిలాంటి ఆడపిల్లని కాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే అందరినీ పిలిచి నువ్వు నన్ను అలర్ చేస్తున్నావు అని చెప్తా. జాగ్రత్త. ఆహా, ఆ పంజీ ఎలాగో వరుస కాబట్టి అంతా కలిసి మన పెళ్లి చేస్తారు. పైగా మీ నాన్న కూడా మాతో కాంప్రమైజ్ అయిపోయాడు కదా. పిలు, అరో నాన్న, పిలు 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 పిలు. పిలువను. ఏ, ఇందాక అరుస్తాను కరుస్తాను పెద్ద కోతలు కోసావుగా. ఏదో ఒకటి మోపు చేసి నిన్ను పెళ్లి చేసుకోకపోతే అప్పుడు అడుగు. బలవంతంగా పెళ్లి చేసుకున్నా నిన్నెందుకు పనికి రాకుండా చేస్తాను. ఎలా? నాకు కరాటే కూడా వచ్చు. ఆహా, రౌండ్ బెల్ట్. ఆహా, ఏ శాంపిల్ ఒకటి వదులు. జాగ్రత్తమే, ప్యాంటు ఊడిపోద్ది. ఇదేంటి, ఆ ఇంటాలు ఈ ఇంటికి వచ్చాడేంటి? రావయ్యా, రా 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 రా. ఇప్పుడు రావడం ఏమిట్రా? ఈయన నా ఇంటి నుంచి గెంటేసిన రోజునే నా ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంటి ఆడపడుస్తో సహా దగ్గరుండి అర్ధరాత్రి సాగరంపింది నేనే. ఈ ఘనకార్యం చేసింది కూడా నువ్వేనన్నమాట. మీరు అప్పుడు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంకుల్. బాగున్నారా? ఏం బాగులే, నువ్వు ఈ ఊరు చిన్నాళ్ళైనా మా దగ్గరికి రాకపోయేసరికి ఆడతో కలిసి చెడిపోయావేమో అనుకున్నా. కూర్చో. అమ్మా, పాతికేళ్ల పగ ఎలా మర్చిపోగలను? అమ్మయ్యా, నీ వల్ల అయినా నా ఆశయం నెరవేరితే అదే పాతిక వేలు. కొంపలు గోల్చడం ఆశయం ఏంటండి బాబు? ఎవడి వృత్తిలో వాడికి గోల్స్ ఉంటాయి? ఆ రాజయ్య గారి కొంపని ఎలా ముక్కలు చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేనున్నది నీకు పెగ్గేయడానికే కాదు, నీ పగలో హజ్జం పోయడానికి కూడా. నీకున్న జాజ్యం ఏది కదా? అబ్బో, మంచి సరిగ్గా తీసుకొచ్చావే. జాగ్రత్త, పగిలిపోయి. పాతికేళ్ల క్రితం తాగాడు, ఫ్రీగా వచ్చింది కదా అని ఇప్పుడు మళ్ళీ తాగుతున్నాడు. పక్కాడి పరువు ప్రతిష్టలు గోల్చడంలో మనం నంబర్ వన్. అందుకేగా కన్న కొడుకులు కూడా ఉన్న ఊరు వదిలి అమెరికా పారిపోయారు. వాళ్ళ కాపురాలు ఎక్కడ కూలుస్తావు అని. మందు మేం తాగుతుంటే కిక్కు నీకెక్కుతుంది. ఇంద్రా, కొన్నది నువ్వు కాదు కదా, అందుకే కిక్కు నాకెక్కు. దొరికారు, ఈ రోజు మీకు ఇస్తాను చూడు. ఏం పిల్లలు ఆడుకుంటున్నారా? ఎప్పుడు చూసిన ఆటలేనండి. మనిషి అన్నాక కాసంత జనరల్ నాలెడ్జ్ ఉండాలి. యు మీన్ ఐక్యూ? ఐక్యూ అంటే ఏంటి? క్యూ క్యూ. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను, దాని సరిగ్గా సమాధానం చెప్పాలి. కిటకిట తలుపులు, కిటారీ తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు, ఏమిటవి? కళ్ళు. ఇదేనా నీ ఐక్యూ? నేను అడుగుతాను చెప్పు. సరే అడుగు. ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్స్ అంటారు, అమెరికాలో ఉండే వాళ్ళని అమెరికన్స్ అంటారు, జర్మనీలో ఉండే వాళ్ళని ఏమంటారు? నేను చెబుతాను, నేను చెబుతాను. జేమ్స్. ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు? జర్మనీలో ఉండే వాళ్ళని జర్మన్స్ అంటారు, జేమ్స్ అంటే క్రిములు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ గా నిన్ను ఒకటి అడుగుతా. అడుగు. చించేస్తా. నాన్న నాన్న, నాను నేనున్నానని నేను అన్నానా? నేనునే నానునేనని నేను అన్నానా? నాని నానునే నేనునేనని నేను అన్నాను. నానునే నానునే నీ నూనె నీ నూనె. ఇందులో ఎన్ని నాలున్నాయి? ఇందులో ఎన్ని నాలున్నాయి? అబ్బా, నాన్న నూనెనా? ఏంటి, నువ్వు కదా? అవును, నేనిప్పుడు నవ్యని కాదు, ఈ ఇంటి పెద్దని, రాజయ్య వైఫ్ రాజ్యలక్ష్మిని. మీకు బుద్ధి చెప్పటానికి స్వర్గం నుండి వచ్చాను. ఏమిటే ఇది? ఎప్పుడు చూసినా అప్పడాలు వడియాలు పెట్టుకోవడం, కారపొడి కందిపొళ్ళు ఎండబెట్టుకోవడం, ఇవి తప్పించి మీకు వేరే పనే లేదా? ఆడవాళ్ళకి సమాన హక్కులు మీ దాకా రాలేదా? ఏమా లక్ష్మమ్మ, కోడి కుయ్యక ముందే లేచి రాత్రంతా ముసుగులు తన్ని పడుకునే వరకు వంటగదిలోనే మాడి మసైపోతావు. ఏ, ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే వంట చేయాలా? అసలు నువ్వు ఇంటి కోడలివా, వంట మనిషివా? ఏంటే రోసి, ఎప్పుడు చూసినా ఇల్లు దులపడం, ఓడ్చడం, కడగడమే నీ పనా? ఏ మిగతా వాళ్ళకు ఆ బాధ్యత లేదా?
నువ్వేంటి కోడలివా, వాక్యూమ్ క్లీనర్ వా? నీ సంగతి ఏంటే? ఎప్పుడు పిల్లల కోడిలా పిల్లల్ని వెసుకు తిరుగుతావేంటి? వాళ్ళని లేపడం, తుడవడం, కడగడం, ఇదేనా నీ లైఫ్? అంతా వాళ్ళ మొగుళ్ళతో హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం వాళ్ళ పిల్లలకు కూడా సేవ చేయాలా? ఏ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేరా? వీళ్ళందరికీ నువ్వు ఆయావా? ఒసే ముసల్దానా, అయ్యో ఇది లేడీస్ మీటింగ్. నే ఇంటి పెద్దనే, నేను ఎక్కడికైనా వస్తాను, అక్కడికైనా వెళ్తాను. మర్యాద లేకుండా ఏమేకేమే అంటావేంటి? వస్తాయి అని కూడా అంటాను, ఎందుకంటే నా పెళ్ళాను. ఏమన్నావు? మా లక్ష్మమ్మను పట్టుకుని వంట మనిషి అంటావా? ఆవిడ ఇంట్లో అందరికీ రుచిగా శుచిగా వండి పెట్టబట్టే మేమందరం ఆరోగ్యంగా ఉంటున్నామే. ఆవిడ వంట మనిషి కాదే, మా ఇంటి అన్నపూర్ణమ్మ. ఎవరు? అన్నపూర్ణ. ఈవిడేమన్నావే, మా ఇంటి పని మనిషా? వాక్యూమ్ క్లీనరా? బోడిని బుడ్డ కొంప నీట్గా ఉంచుకోవడానికి కింద మీద పడుతున్నావు. లంకంత ఇల్లే అందంగా అర్థంగా ఉంచుతుంది మా ఆరోగ్య లక్ష్మి. ఈవిడెవరు? ఎవరు చెప్పు? ఆరోగ్య లక్ష్మి. ఇక ఈవిడ ఊరుకమ్మా, ఈవిడేమన్నావే ఆయానా? ఈవిడ ఆయా కాదే, పిల్లలందరినీ ఆడిస్తూ పాడిస్తూ ఉండబట్టే ఇంట్లో మగాళ్ళు ఆడవాళ్ళంతా హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నారే. అలాంటి ఈవిడ్ని కక్కుసులు కడుక్కునేదంటావా? కాదే, ఈవిడ మా ఇంటి సంతాన లక్ష్మి. చూడు ముసలానా, ఆళ్ళు పెట్టే నాలుగు మెతుకులు తిని మానిద్దరం తప్పుడు కప్పుకొని పడుకుందాం. ఇలాంటి మీటింగులు పెట్టి సిట్టింగులు పెట్టామనుకో, మన ఇద్దరిని గొడ్డల సాడుల్లో గీడుతారు. అక్కడ నువ్వు నేను దోమలు కొట్టుకుంటా ఉండాలా. వీళ్ళకిస్తాను చూడు, చీమల గుంపు మీద నీళ్లు జల్లితే ఎలా చెల్లా చెదురైపోతాయో అలా అయిపోతారు వీళ్ళందరూ. వీళ్ళు చీమల గుంపు కాదు, సిమెంట్ పిల్లర్స్. నీళ్లు పోసే కొద్దీ గట్టి పడతారు. అది చూద్దాం. కూర్చోండి, ఇక్కడ కూర్చుంటారా లేకపోతే పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటా? ఏ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఏముంటదిలేమ్మా, నువ్వు పెట్టేదాన్ని బట్టి ఉంటది. ఏం తింటారు? ఏముంటాయో మాకు తెలియదండి. మీ దగ్గర ఇడ్లీ, వడ, పొంగలు, చట్నీ, సాంబారు అంతేగా? ఇదే మా హైదరాబాద్ లో అయితే మొంత బిర్యానీ, బొగ్గు బిర్యానీ, కొజ్జా, పిజ్జా, బర్గర్. అయ్యి బాబోయ్, చెబుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. సరే, ఏదో నా వల్ల ఇది చేసి పెడతాను, అడ్జస్ట్ చేసుకుని తినండి, కూర్చోండి. సర్లే, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోతాం. ఎలా అయినా మన హైదరాబాద్ వెరైటీస్ ఇక్కడ ఎందుకుంటాయి చెప్పు. What is this? ఇది వెజ్ నాన్ వెజ్? తిని చూసి చెప్పండి. ఇదేంటి ఆంటీ, బాగుందా? What is its name? దీన్ని బిబింబాప్ అంటారు. షిట్ నో, దీన్ని బిబింబాప్ అన్నారు. అయ్యో, ఇట్స్ ఎ థాయ్ రెసిపీయా? థాయ్ రెసిపీ? ఓ, థాయ్ రెసిపీ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఇది కాదు. నా వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్. నేను చెప్పిందని భయపడి పారిపోయింది. ఇదేంటి, స్టవ్ తీసుకొచ్చావు? ల్యాప్టాప్ యార్. అయ్యో, లుక్, ఇంగ్రీడియంట్స్ ఆఫ్ బిబింబాప్. బిబింబాప్ 1 బౌల్ సిర్లాయిన్, 2 బౌల్స్ పిప్ ఆయిల్, 3 బౌల్స్ ఆఫ్ కర్డ్, 2 స్పూన్స్ ఎక్స్క్యూజ్ మీ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ మిల్క్, 2 ఎగ్స్, బాయిల్ 2 కప్స్ ఆఫ్ రైస్ విత్ 2 కప్స్ ఆఫ్ వాటర్ అండ్ యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ వెనిగర్. నౌ ద బిబింబాప్ ఇస్ రెడీ. నోర్మీ, కప్పల కోసం పహాలు దొరుకుతాయి. ఏంటి షాక్ అయ్యారా? మా అమ్మ ఎంఎస్సీ హోమ్ సైన్స్, అమెరికాలో 5 ఏళ్ళు ప్రొఫెసర్గా చేసింది. మేమిద్దరం ఎర్రప్పడల్లా కనబడుతున్నావా? హోమ్కి కూడా సైన్స్ ఉంటుందా? అబ్బా, కాలు తొక్కుతావేంటి? సుబ్బారావు. ఏయ్, నా పేరు టామీ. నీకు అదే కరెక్ట్గానే. ఇలాంటి డిష్ ఎక్కడ తిన్నావా? పోనీ విన్నావా? అబ్బే, నీ లైఫ్లో 2 జరగగానే. ఇంకో విషయం, ఈ ఇంట్లో కుక్కను కూడా తక్కువ అంచనా వేసావు, దానికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది గుర్తు. సరదాగానే గట్టి కొట్టాడు, ఎడాపెడా వాతిట్టేశారండి నాకు. నీకు అసలు గుర్తుందా? ఏంటండి, నువ్వు రైస్ తింటున్నావా క్యాష్ తింటున్నావా?
అయ్యి రూలు కొట్టాడు వస్తే 116 చంపేవంట. ఏ అమ్మోరు జాతరకి సందాలనుకుంటున్నావా ఏమన్నా? ఏంటండి ఆడు మన ఆస్తులు మొత్తం రాయమంటున్నాడండి, అందుకే 3 గంటలు బేరమాడి 1000కి తగ్గొట్టా. అందుకే ఆడు తగ్గొట్టా. అదేంటి 60 బస్తాల యూరియా అడిగితే 1/2 కేజీ అంపాడు, 20 లీటర్ల ఎండ్రిన్ అడిగితే 1/2 లీటర్ అంపాడు. ఆటితో పిచ్చికారి పొలానికి కాదు నీ తలకాయ కొట్టాలి. కొట్టండి గురుగారు, ఇంటికి వస్తాయంటారా? కాదు, ఉన్న మైండ్ దొబ్బు మీకా నాక? ఎటకారాలు ఆడేవంటే 1/2 లీటర్ ఎండ్రిన్ ఎట్టుకొచ్చి గొంతులు పోసేస్తా. పోసండి గురుగారు, ఫ్రీ మోషన్ అవుతుంది, నిల్లు పురుగులు చచ్చిపోతాయి. ఏదను ఏదోటి అంటావు నువ్వు. అమ్మో ఇడితో పెట్టుకుంటే మళ్ళీ తినేస్తాడు. వెళ్ళి వెళ్ళి సింగిల్ ప్లేట్లో 2 ప్లేట్లు మీసి తిన్నాడు. ఎవడనయ్యా ఇక్కడికి వచ్చిన 4 రోజులు అయింది, 3 పూట్ల తిని 3 ఎంకేసి పడుకుంటున్నాడు. బాబు భోజనాలు రెడీ. బాబు తినటం అయిపోతే ఒకసారి అలా వస్తావా? రా బాబు రా. నన్ను ఎందుకు పిలిచారండి? ముందా ఎంగిల్ చేయి కడుక్కొని ఆ పాత్రలన్నీ తోమేయి. నేనా? నేనెందుకు తోమాలి ఇక్కడ తిన్న తిండికి? ఇది అనాథ శరణాలయం కదా. అనాథ శరణాలయం అంటే ఏ పని చేయలేని అనాథల కోసం, నీలాంటి బేవర్స్ గళ్ళ కోసం కాదు. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి బయలుదేరు. కొంపేంటి కర్ఫ్యూ విధించిన కుక్కడ బలిలా ఉంది, ఎవరో కనిపించట్లేదు. రై ఇల్లరా. నువ్వే ఇట్లారా? నన్ను నువ్వు రా అంటావురా? నువ్వు నన్ను రా అన్నావు కదరా. ఒకవేళ నేను నిన్ను ఏవండి అంటే చెప్పండి అయ్యా, ఏం కావాలి? అమ్మిడి తస్సదియా, రా అంటే రా అంటావు, ఏవండి అంటే ఏవండి అంటావురా నువ్వు నన్ను? ఏదంటే అది అప్పచెప్పడమే నా పని. అది సరే, ఈ ఇల్లు ఎప్పుడు చేపల మార్కెట్లకు అక్కలకెళ్ళకెళ్ళి ఆడిపోద్ది కదా, ఎవరో కనపట్లేదేంటి? ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఉద్యోగాలుగా? అవునండి, ఇంట్లో పని పాట లేని వాళ్ళు ఎవరు లేరండి. నీ ఉద్దేశం ఏంటి? పని పాట లేని చెవట ఎదగనే కదా నేను. అంతే కదండి మరి. ఇడు మరీ డైరెక్ట్ అయిపోతున్నాడే. ఇప్పుడు నేను వీళ్ళందరినీ చూడాలంటే ఎలా? సండే దాకా ఆగాల్సిందేనండి. సండే దాకానా? ఎవరికో అలా అడితే ఎర్రా ఇంకో 2 కాఫీ ఏమైనా వేస్తారా? తినకూడలాగా అందరూ ఇలా ఎవరి పనుల వాళ్ళు పడిపోకపోతే ఎవరన్నా గొంతిప్పుకున్న పాట ఎత్తుకోవచ్చుగా. అది నిజయరా, మీలో ఎవరైనా పాట పాడితే హాలిడేని ఎంజాయ్ చేయొచ్చు. అయితే నేను ఒక కూని రాగం తీస్తాను, దాన్ని పట్టుకుని మీరంతా అల్లుకుపోండి. తీసేది కూని రాగం కాదు, కూని రాగం. గొంతెత్తావంటే పీక పిసి చంపుతావు. బాధపడక బాధపడక, మంగళం పాడదు. ఇది నువ్వు పాడద్దమ్మా, కూర్చో కూర్చో. అమ్మ లక్ష్మి, నీ పెళ్లి చూపుల్లో పాడేవే ఆ పాట పాడమ్మా. లక్ష్మి పాడు లక్ష్మి. అయ్యయ్యో నేను పాడను, మీరు పాడండి. సరే నేను పాడతాను, ఆఖరక్షణంతో నువ్వు అందుకో. ఓకే ఖుషి ఖుషిగా నవ్వుతూ చెల్లాకి మాటలు రూపుతూ హుషారు గొలిపే బిందుకే నిశాకనుల దానా. ఖుషి ఖుషిగా నవ్వుతూ చెల్లాకి మాటలు రూపుతూ హుషారు గొలిపే బిందుకే నిశాకనుల దానా. నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల. మనసైనది దొరుకుతుంది.
లక్స్ పాపా లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లివి పూ వంటి సోకు తీసుకుస్తావా. అమ్మదంగా అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తుతో చేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. ఒసై చింతామణి వరస కలిపేయని సమరసింహారెడ్డి సొగసు వదలవ్వండి, పొడు చేరి ఆడే కిసుకబడ్డి. డోల జర జర నేను ఊర ఊర కని నరవరా, జాగు మాని చేయి కలపరా, జత చీరి నేడు జతి జరుపరా, జర జల్ది జల్ది పెందర గడరే రారా, వడి అంతరంగ సంబరమునకే రారా. రాలు గాయవే రసికుడా, కసికో కలాగు సరి సరసుడా, ర మాటుకే ముడి పడానిసి కేళి వేళ జత చోరా. రారా రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సతిపతి కోరే బలమే సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. మామా 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 మామా, ఏమే ఏమే బామా, ఏమే ఏమే బామా. వేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు గాదా, వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు గాదా. చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింతగాదా, ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. ఆయ్ బొమ్మ అనే ఈ వయసులో బొమ్మ తాడుకుంటున్నావేంటి? ఇది బొమ్మ కాదురా, ఇది పేలదురా, కుటుంబాన్ని చీలుస్తుంది. ఓహో, బొమ్మ అరే నా కీర, నాకు దొరికింది, నాది 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 కావాలి, నాది కావాలి. అసలు అది ఏం చేస్తుంది, దాన్ని కొట్టావు, అది పిల్లలు ఎలా పెంచుతావా?
బాధపడకండి. ఇద్దరు మనుషులున్న ఇంట్లోనే కొట్టుకోవడాలు గొడవలు కామన్. ఇంతమంది ఉన్న ఇంట్లో ఇది బాధ కాదు, ఆనందం. ఇవి కన్నీళ్ళు కాదు, ఆనంద బాష్పాలు. ఇంట్లో ఆడవాళ్ళు గొడవ పడితే ఆనంద బాష్పాలా? అవును, వాళ్ళు కొట్టింది వాళ్ళ పిల్లల్నే, కానీ ఓదార్చింది అవతల వాళ్ళ పిల్లల్ని. రోజు పిల్లల్ని రాగిని తీసుకెళ్ళింది, రాగిని పిల్లల్ని రోజు తీసుకెళ్ళింది. రజిత పిల్లల్ని సరళ తీసుకెళ్ళింది, సరళ పిల్లల్ని రజిత తీసుకెళ్ళింది. సొంత బిడ్డల కన్నా అవతల వాళ్ళ పిల్లల్ని ప్రేమించడం ఆనందమే కదా. మామయ్య పదనాన్న ఏంటి ఆలోచించరా? పిల్ల కాకులతో ప్రపంచ యుద్ధం చేద్దామని చూశావు. ఆ కోటను గోలగొట్టడం గోడను గోలగొట్టినది సులువు కాదు. వాళ్ళ మనసులు అంతకంటే స్ట్రాంగ్. అందుకే ఈయన 60 ఏళ్ళ నుంచి అక్కడ పచ్చ గడ్డి కూడా పీకలేకపోతున్నాడు. నిన్న కాక మొన్న వచ్చిన పిల్లోడు నువ్వేం పీకుతావు? ఏంటి మహేష్? నమస్కారం సార్. బాగున్నారా సార్? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. లేదండి, నేను వర్కర్స్ యూనియన్కి ప్రెసిడెంట్ అయ్యాను. ఓహో, వెరీ గుడ్. బోనస్లు ఎలా ఇస్తున్నారు మీకు? కంపెనీ లాభాల్లో 5% ఇస్తున్నారు. పిచ్చోడ, మీరంతా కష్టపడి కంపెనీని అభివృద్ధిలోకి తెచ్చారు కాబట్టి ఈ సంవత్సరం 200 కోట్లపై కంపెనీకి ఆదాయం వచ్చింది. మీరు మీ బోనస్లు పెంచమని అడగండి. అడిగితే బాగుంటుందంటారా? ఎన్ని లాభాలు వచ్చినా కూడా అడగకపోతే నువ్వు పనికి మాలిన యూనియన్ ప్రెసిడెంట్గా మిగిలిపోతావు. మీరంతా పెరట్లోకి వచ్చి కాఫీలు తాగి ఐగాని కలవమన్నారు, రండి. ఏమిట్రా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు? కంపెనీ లాభాల్లో మా బోనస్ పెంచాలి. ఆ ప్రపోజల్స్ లేబర్ ఆఫీసుకు పంపాం, అక్కడ నుంచి శాంక్షన్ అయి రావడమే ఆలస్యం. లాభం లేదు, ఇప్పుడు ఇస్తున్న 5% బోనస్ ను 10% పెంచాలి. 10%? ఓరి పిచ్చోడా, మీకు ప్రపోజల్ పంపించింది ఎంతో తెలుసా? ఎంత? ఈ సంవత్సరం కంపెనీకి లాభాలు బాగా వచ్చారా, అందుకని 20% ఇవ్వడానికి డిసైడ్ అయ్యాం. 20%? అంతెందుకు సార్, మాకు 10% ఎక్కువ. ఫలితం మీ శ్రమదేరా, ఫలం మీరు పొందాలిగా. ఇప్పటికే మేము పొందింది చాలా ఎక్కువ సార్. పిల్లలకు స్కూల్స్ కట్టించారు, హాస్పిటల్స్ కట్టించారు, ఇంకా ఏం కావాలి సార్? మాకు ఇచ్చే ఔదార్యం మీకున్న, తీసుకునే సంస్కారం మాకుండాలి సార్. అలా ఎందుకు అనుకుంటారా? మేము అలాగే అనుకుంటామండి. యజమాని బాగుంటేనే కార్మికుడు బాగుంటాడు. మాకు 10% చాలు సార్. అయితే నువ్వు పెట్టిన నిప్పుకి పొగ ఆడింట్లో కాకుండా నీ ఒంట్లో నుంచే వచ్చిందన్నమాట. వాళ్ళు మనుషుల గోడల, ఒక్కడికి కోరిక లేదు, కోపం లేదు, అంతా సంతోషం ప్రేమ. స్వార్థం లేని వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం అంత సింపుల్ కాదు, ఇంపాసిబుల్. చూడు సాయి, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. ఒకే ఒక బాల్తో ఆ కొంపలో ఉండే వికెట్లు మాత్రం పడగొట్టేద్దామని ఉంటుంది నీకు. ఒక కొత్త బౌలర్గా నీకు ఆ తొత్తర ఉండడం సహజమే, కానీ నీకంటే సీనియర్ బౌలర్ని ఎన్ని బాల్ చేశాను. యార్కర్లు, బౌన్సర్లు, ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లు, ఒకసారి నేను ఫుల్ టాస్ వేస్తే ఫుల్గా బ్యాక్ ఫ్రంట్ మొత్తం వాచిపోయింది. అసలు నేనేసిన బాలుకి పతాడు సిక్సర్లు ఫోర్లు కొడతా ఉంటే ఆ రాజయ్య అయితే ఏకంగా సెంచరీ కొట్టి నాటవుట. వికెట్లు పడలేదు గానయ్యా, చేతులు పడిపోయినాయి. అందుకే దొరక నోటి దోలు వదిలించుకుంటా ఉంటా. ఎంత అద్భుతమైన ఆత్మవిమర్శ అండి మీది. నేను చెప్పా కదండి, మళ్ళీ తమ సర్టిఫికెట్ ఎందుకు? పోయి చూడు అంకుల్, ప్రతి కాయిన్ కి 2 ముఖాలు ఉంటాయి. టాస్ ఎప్పుడు వాళ్ళదే కాదు. ఏందయ్యా టాస్ వేసేయమంటావా? నోటు వేయి, గొంతు గడ్డం పడి పోతావు, పీడా వదిలిపోద్ది. అంత మంచి రోజు ఇప్పుడు పనిలో పని, ఆడికి గొడై. హలో, మళ్ళీ ఏమైంది? గుడ్ల గూబల గుడ్ల అప్పకిం చూస్తున్నావు? రిలేషన్స్ కలుపుకునని అనవసరంగా మీ నాన్నకి మాటించా, లేకపోతే నా సామి రంగా మ్యాటర్ కిలోమీటర్ వెళ్ళేది. మ్యాటర్ ఏంటి మ్యాటర్? ఏం లేదు, ఇంకెప్పుడు ఈ డ్రెస్ లో కనిపించదు. ఏ ఎందుకని? ఈ డ్రెస్ లో నిన్ను ఇలా చూస్తుంటే చూస్తుంటే వదిలే, మీ నాన్నకు మాట ఇచ్చాను. ఏయ్, ఊరికే నన్ను ఉడికించుకో, చెప్తే అర్థమయ్యేలా చెప్పు. చెప్తే ఫీల్ అవుతావు. నేనేం పల్లెటూరు దాన్ని కాదు ఫీల్ అవటానికి, చెప్పు. ఇలా చేయాలనిపిస్తుంది కానీ నేను అలా చేయలేనే.
ఎందుకంటే నేను మీ నాన్నకు మాట ఇచ్చాను. అంతా చేసి అలా అంటావేంటి? అసలు అలా చేయాలనుకోలేదు. మరి ఇలా అనుకున్నావు? చెప్పానే ఆ అమ్మాయే లక్షణంగా ఉంది. ఎవరమ్మాయి? రామచంద్ర గారి అమ్మాయి. ఆ పక్కన ఉన్నావిడే వాళ్ళమ్మ. సరే, నేను మాట్లాడతాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే,
నమస్కారం అండి. మీరు? నా పేరు శాంతమ్మ అండి. ఆహా, మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. అలాగా? అన్నకి మీకు ఎంతమంది అమ్మాయిలు? నాకు 3 అమ్మాయిలండి. ఆహా, అదిగో అది నా పెద్ద కూతురు. చూడండి, వీడు మా అబ్బాయి. మీ పెద్దమ్మాయిని ఇష్టపడుతున్నాడట. మీకేం అభ్యంతరం లేకపోతే ఓసారి ఆ విషయం మీతో మాట్లాడదామని. మా వారితో చెప్పాలండి. మీకున్న ఆస్తి ఏదైనా మీ 3 అమ్మాయిలకి పంచుతారుగా. అయ్యో, ఆస్తి విషయాలు నాకేం తెలియదండి. వస్తాను. నువ్వు చెప్పింది నాకు అర్థమైందిలేవే. అబ్బాయి అందగాడు, మంచి కుటుంబం, సాంప్రదాయం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆస్తిలో మన వాటా ఎంతంటే ఏం చెప్పగలం? అదేమిటండి, మనకున్నది 3 అమ్మాయిలే కదా, వాళ్ళకి ఆస్తుల్లో ఎంత వాటా వస్తుందని అవతల వాళ్ళు అడగడంలో తప్పే ఉంది. వాళ్ళు అడగడంలో తప్పు లేదు, కానీ ఎంతమందితో మనం సంతోషంగా ఉన్నాం. ఇందులో మన వాటా ఎంత అని అడిగి ఆ సంతోషాన్ని వదులుకోవడం కంటే ఈ సంబంధాన్ని వదులుకోవడమే మంచిది. కరెక్ట్ బాబాయ్ గారు. రా బాబు రా. నేను రావడం కాదండి, వయసు వచ్చిన ఆడపిల్లను ఇక్కడే మీతో పాటు ఉంచుకోలేరు కదా. పెళ్లి చేసి పంపాలా? అలా పంపాలంటే అప్పగింతలు చాలు, ఆస్తిపాస్తులు వద్దు అనేవారు మనకు దొరుకుతారా చెప్పండి. నువ్వు చెప్పింది కరెక్టే కాని బాబు, ఆ వాటాలు అవి నేను అడగను. అలాగంటే ఎలాగండి? రేపు మన పిల్లలకి ఇంత ఇస్తామని ఎవరికైనా చెప్పడానికి ముందు మనకెంతుందో మనకు తెలియాలిగా. మీకు తెలియదు, మీరు వదిలేయండి. ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటాను. ఓకే. మీరేమనుకోనంటే మిమ్మల్ని మాట్లాడగలను తాతయ్య. ఏమిటి బాబు? రేపు మీరు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళంతా ఇలాగే కలిసి ఉంటారనుకుంటున్నారా? కలిసి ఉంటారో లేదో కానీ కలిసి ఉండాలనే ఆశ మాత్రం నాకుంది. చూడండి తాతయ్య, ఈ ఇంట్లో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, కట్నాలకి, కానుకలకి, అలా ప్రతిదానికి మిమ్మల్ని అడగడం కన్నా ఒక్కో ఫ్యామిలీకి ఎంతో కొంత ఆస్తి వాటాగా ఇస్తే అందులోనే వాళ్ళ సరదాలు, సంతోషాలు ఇవన్నీ జరుపుకుంటారు కదా. నువ్వు చెప్పింది బాగుంది బాబు, కానీ ఇప్పుడు అంతా ఎందుకు చెబుతున్నావు? రామచంద్రయ్య గారి అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందండి. అవతల వాళ్ళు వీళ్ళకి ఆస్తి ఎంతుంది, ఎంత ఇస్తారు అని అడుగుతూ ఉంటే వీళ్ళు మిమ్మల్ని అడగలేక నలిగిపోతున్నారు. అది నేను విన్నాను గనక మీతో చెప్తున్నాను. చెప్పలేక ఇలా ఎందరు నలిగిపోతున్నారో మీకెలా తెలుస్తుంది? కరెక్టే బాబు. ఉన్న మొత్తం ఆస్తిలో ఎవరి వాటా ఎంతెంతో క్లియర్గా వాళ్ళకి రాసిచ్చేయండి. ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. థ్యాంక్స్ బాబు, నా బాధ్యత నాకు గుర్తు చేశావు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో ఆడిటర్ గారా? అహనా పండగంట, ఓహోనా పండగంట, అహనా పండగంట, ఓహోనా పండగంట, అలు ఇళ్ళు ఇడిపోతే అసలైన పండగంట. టామ్ టామ్ టామ్. మరీ అంత ఎగిరి గంతులేకండి, ఒక్కోసారి ఆనందంలో కూడా గుండె ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీరేంటి గ్లాస్ ఎత్తకుండా వేలెత్తారు? ఇలా వేలెత్తితే అవుట్ అని అర్థవరా? అవుటా? ఎవరు మీరా? మొన్నటేటి ఫోన్ చేయమంటారు. అంటే చెయ్యి చెయ్యి అనులే చెయ్యిరా చెబుతా. వాళ్ళు వస్తే నువ్వు వెళ్ళి ఆసక్తి విజయించుకుంది. కానీ అసలు మన సాయి విసిరిన వాటాల పాలుకి వాళ్ళు మొత్తం రన్ అవుట్ అయిపోయారా, అందుకే వేలెత్తే. మీరు ఎత్తగానే అవుట్ అయిపోవడానికి అయ్యి అల్లా టప్ప ఇకెట్లు కావు. తెలుసులేమో, ఆల్రెడీ డెసిషన్ థర్డ్ ఎంపైర్ దగ్గర ఉంది. రేపు ఆయన ఖచ్చితంగా రెడ్ సిగ్నల్ ఇస్తాడు. ఇంకా చూస్తావేంద్రరే, పోయి తీసుకురా బుడ్డే. భూమి బద్దలైందనా నమ్మొచ్చు, కానీ రాజయ్య గారింట్లో ఆస్తి పంపగలంటే నమ్మలేకపోతున్నాను. ఈ చుట్టుపక్కల అందరికీ ఆ కుటుంబమే ఆదర్శం, ఆ ఇంట్లోనే ఆస్తి పంపకం అంటే ఎలా? ఎరా గారు, ఇంతకు మునుపు మనం అనుకున్న ప్రకారం ఎవరెవరికి ఏ ఆస్తులు రాశానో మీరు ఆడిటర్ గారు చదివి వినిపించండి. అలాగే సార్. పెద్ద కుమారుడు సత్యనారాయణకి షుగర్ ఫ్యాక్టరీ, రెండో కుమారుడు చలపతికి స్పిన్నింగ్ మిల్లు, శ్రీనివాస్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మోహన్ రావుకి రొయ్యలు మరియు చేపల చెరువులు, రామచంద్రయ్యకి 50 ఎకరాల మాగాణి,
మిగతా వాళ్ళకి 20 ఎకరాల చొప్పున బత్తాయి, చెరకు, మామిడి, మిగిలిన తోటలు సమానంగాను, రైస్ మిల్లు, కొత్తగా కట్టబోయే జూట్. చదివింది చాలు, ఆపండి. ఏమిటన్న ఇది? ఈ పంపకాలు ఏమిటి, వరుస ఏమిటి? నేను ఇంతకాలం కష్టపడింది ఆఫ్టర్ ఆల్ షుగర్ ఫ్యాక్టరీ కోసమా? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? అవునన్న, ఈ పంపకాలు నాకు అస్సలు నచ్చలేదు. ఆ స్పిన్నింగ్ మిల్ నా మొహాన పడేస్తే నేనేం చేసుకోను? నాకు హాస్పిటల్ మాత్రమే రాస్తే సరిపోతుందా? నాకు చేపల చెరువులు ఎందుకో, ఈత కొట్టడానికా? ఈ పంపకాలు అసలు బాగలేదు. అసలు మీరు రాసిన విధానమే మాకు నచ్చలేదు. ఓటాలు పంచడంలో ఎంత పక్షపాతం చూపిస్తారని మేము ఊహించలేదు. ఏమిట్రా మీ ఉద్దేశం? ఎందుకు నచ్చలేదు? ఇంకా ఏం కావాలి? ఏం కావాలని అడుగుతారే ఉన్నా, మీరు రాసిన పద్ధతి ఏం బాగాలేదు. ఏం లాయర్ గారు, పెద్ద ఆయన ఏదో చెబితే మీరు రాసేయడమేనా? పోనీ, ఏం కావాలో చెప్పండిరా. మీ అందరికీ ఏం కావాలో అడగండి, అలాగే చేద్దాం. చెయ్యాలి, లేకపోతే ఈ ఆస్తి సరిపోతుందా వీడికి? ఎవరికి? రామచంద్రయ్యక. అవును, మావయ్యకి 50 ఎకరాలు మగాన్ని రాసిచ్చారు. 3 కూతుర్లకు 3 15లు కట్టంగా రాసిచ్చేస్తే మిగిలేదే 5. ఇది అన్యాయం నాన్న. ఎంతో కష్టపడి చెమటొచ్చి 25 ఎకరాలని 200 ఎకరాలు చేశాడు రామచంద్రయ్య. అలాంటిది వీడికి దక్కేది 5 ఎకరాలేనా? అదేంట్రా అలా అంటారా? నువ్వు నోరు మూసుకోరా. అక్కడ మేము ఫారెన్ లో ఏసీ రూమ్ లో ఎంజాయ్ చేస్తా ఉంటే నువ్వు ఇక్కడ ఆస్తిని ఇంత చేసావు. చాలే ఆపవయ్యా, మీరు ఫారెన్ నుంచి డబ్బులే పంపకపోతే నేను ఎంత ఆస్తి కొనగలిగేవాడినా? అయినా పెద్దోడికి షుగర్ ఫ్యాక్టరీ ఇస్తే సరిపోతా? చెరుకు కాళ్ళు పంచదార తిని బతుకుతాడా? నా సంగతి వదిలేరా. వాడికి స్పిన్నింగ్ మిల్లు, వీడికి హాస్పిటల్, వీడికి చేపల చెరువు ఇచ్చేస్తే బియ్యం కోసం సంచెత్తుకుని వీళ్ళు రేషన్ షాప్కి వెళ్ళాలా? 200 ఎకరాల ఆసాములు బియ్యం కొనుక్కోవాల్సిన కర్మ ఏమిటి? నా గురించి వదిలేయండిరా. మనది అనుకున్న నోటితో నీది నాది అని ఎలా అనుకోగలం? ఆస్తుల సంగతి పక్కన పెట్టండి, మీ పిల్లలు మా పిల్లలు అని ఎలా వేరు చేసుకోగలం? మీ గదులు వేరు, మా గదులు వేరని ఎలా శుభ్రం చేసుకోగలం? మీ పొయ్యి మా పొయ్యి అంటూ వేరే వేరే వంటలు పెట్టుకుని బతకగలమా? నీ చేతి వంటకు అలవాటు పడిన మేము ఇంకొకరి చేతి వంట ఎలా తినగలమమ్మా? తాతయ్య, ఏంటిది ఇవన్నీ? ఇప్పుడు కావాలా? పచ్చగా ఉన్న మన కుటుంబంలో ఇలాంటి పొగలు అవసరమా? అసలు ఏ లోఫర్ లఫంకి గాడు మీకు సలహా ఇచ్చాడు నామా? వాడు ఫుడ్ తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? మాట్లాడరేంటి, అసలు ఆస్తులు పంచాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది తాతయ్య? ఇలాంటి సందర్భం మన ఇంట్లో కల్లో కూడా రాకూడదు. ఆస్తులు కాబట్టి కొలతలు వేసి వాటాలు పంచారు. మీలో ఉన్న ప్రేమని, మాలో ఉన్న ఆప్యాయతల్ని వాటాలుగా పంచగలరా నాన్న? మీ నుంచి మేము కోరుకునేది మంచి జ్ఞాపకాలే కానీ పంపకాలు కాదు తాతయ్య. అయ్యా క్షమించండి అయ్యా, పొరపాటు జరిగిపోయింది. మావిడికి తెలియక మీ 3 బిడ్డలకి ఏమిస్తారని అడిగింది అయ్యా. అవునయ్యా, మా వల్ల మీ ఇంట్లో ఆస్తి పంపకాలని తెలియగానే తట్టుకోలేక మిమ్మల్ని క్షమించమని అడుగుదామని వచ్చామయ్యా. మా కొడుకుని మీ ఇంట్లో ఉంచాలని ఆశపడ్డాం, కానీ మీ ఆస్తిని మీ పిల్లల్ని తీసుకెళ్లాలని కాదయ్యా. మీ ఇంట్లో మనస్పర్ధలు ఉండకూడదయ్యా. మీరు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా, చల్లగా ఉండాలి. కృష్ణారావు గారు, మీరు పదండి. చూసావా తాతయ్య, నువ్వు నీ వాళ్ళ కలిసి ఉండమే నేర్పావు తాతయ్య. ఇంకో 100 ఏళ్ళైనా మేమంతా రాజే వారసులమే కానీ డబ్బుకు బానిసలం కాదు తాతయ్య. నాకు తెలుసురా, నేను సంపాదించిన ఆస్తి అంతా ఈ కుటుంబమే. కలిసుంటే కలదు సుఖమని నా గుండె ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇది నేను బ్రతికి ఉన్నంతకాలం చెబుతుందిరా. దీనికి కారణం మీరందరూ చూపిస్తున్న ఈ అనుభూతి. తీసుకోండి. పొద్దున్నే పెగ్ చేయవిట్రా. హ్యాంగోవర్ పెగ్ మీ యాంగిల్ చూసి పొద్దున్నే తలబట్టేసిందేమో అనుకున్నా. నాకు తలబట్టింది మందు ఎక్కువై కాదు, మన విసిరిన వాటాల బాలు రివర్స్ అయ్యి తల బొప్పి కట్టింది. వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు అంటూ కొట్టుకుంటూ పొడుచుకునే ఫ్యామిలీస్నే చూశాను. వీళ్ళేంటండి, నాకు ఎక్కువ ఇచ్చావు, వాడికి తక్కువ ఇస్తున్నావు అంటూ కొట్టుకుంటున్నారు? అసలే తలనొప్పితో చస్తున్నాను. వాళ్ళని దాన వీర షోర కర్ణులని పొగడవాక నువ్వేదో సాధిస్తావని నా కొడుకులు కూడా ఉన్న పడాలని వచ్చేవన్నాను. డోంట్ వరీ సార్, మంచి చెయ్యాలంటే మార్గాలు తక్కువే, కానీ చెడు చెయ్యడానికి దారులెన్నో. Thank you.
ఏంటండి అలా ఉన్నారు? ఈ ఇంటి పెద్ద మనిషిది ఎంత చిన్న మనసో తెలిసి? ఎలా తెలిసిందండి? ఒక్క నీకు తప్ప ఊరంతా తెలిసిందే. అదే ఎలా తెలుసని అడుగుతున్నానుగా. ఈ ఇంట్లో ప్రతి మనిషి, ఆఖరికి చిన్నపిల్లల్ని కూడా ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ ఆస్తి పంచాడు ఆయన. అందులో నువ్వు గాని, నేను గాని, మన అమ్మాయి గాని ఎవరైనా ఉన్నావా? నా ఇల్లు నా వాళ్ళని 100 కథలు చెప్పాం. ఈ ఇంట్లో మనకంటూ విలువలేదు. అదే ఉంటే పంపకంలో పరాయి వాళ్ళని ఎందుకు చేస్తారు? మనకు ఆస్తి కావాలని మీరు కోరుకుంటే తాతయ్య నేను అడుగుతాను. అవసరం లేదు, అయినా అడుక్కుంటే ఇచ్చేది ఆస్తి కాదే, భిక్ష. అమ్మగారు, పెద్దయ్య గారు మిమ్మల్ని అయ్యగారిని రమ్మంటున్నారండి. సాయి రా బాబు, కూర్చో. అమ్మా శారద కూర్చో. అమ్మా, ఇన్నాళ్ళు మీరు ఎలా ఉన్నారో, మీ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోలేదు, అందరితో పాటు ఆనందంగా మీరు బతకటానికి ఇదొక చిన్న కానుక బాబు, తీసుకో. ఏంటి తాతయ్య ఇది? ఇది నేను సంతకం చేసిన బ్లాంక్ స్టాంప్ పేపర్. మీరు వచ్చిన రోజునే చేశాను. మీకు ఫలానా ఆస్తి అని రాయలేదు. మీకు ఏ ఆస్తి మంచిదని తోస్తే అది తీసుకోవచ్చు. ఇవ్వటానికి మేమందరం సిద్ధమే. మాకు మీ అందరి ప్రేమ చాలు తాతయ్య. ఇవన్నీ ఎందుకు? ఇది కూడా ప్రేమతోనే ఇస్తున్నారే పిచ్చిదాన. నువ్వు మీ తాతయ్యకి అర్థమైనంతగా ఆయన్ను నువ్వు అర్థం చేసుకోలేదు. చాలా థ్యాంక్స్ తాతయ్య. నువ్వేంద్రా సైడ్ అయిపోతావా? నేను స్ట్రైట్ వెళ్ళని కాదు, సైడ్ వెళ్ళని కాదు, నాకెందుకండి సింధులు? అబ్బా, తోటి బౌలర్ వికెట్ తీస్తే సాటి బౌలర్ గంతులు వేయాలి కదా. నేను చెప్పాను కదా మీకు సాయి, నీకు 3 ముక్కలు చెప్పాలయ్యా. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ద గ్రేట్ దుశ్శాసనుడు ద్రౌపది తీరం మొత్తం లాగలేకపోయాడు. ద గ్రేట్ వెయిట్ లిఫ్టర్ అని పేరు పొందిన రావణాసురుడు శివధనుసును ఎత్తలేకపోయాడు. అంతెందుకు? దాన వీర శౌర కర్ణుడు చేప యంత్రం కొట్టలేకపోయాడు. ఈ ముగ్గురు చేయలేని పని నువ్వొక్కడివే చేసావయ్యా నా సాయి కుమార. చేసింది చాలా తక్కువ అంకల్, చేయాల్సింది చాలా ఉంది. సార్ రిజిస్టర్ పోస్ట్. ఏమిట్రా అది? సాయి మావయ్య ఇల్లు తన పేరు మీద రాస్తున్నా. 2 రోజుల్లో మనం ఇల్లు ఖాళీ చేయాలంట. కోర్టు నోటీస్ పంపించాడు. అసలేమైనా బుద్ధుందా? 100 వయసు రాగానే సరిపోతుందా? ఆలోచించలేకపోతే మా సలహా అయినా తీసుకోవాలి, అంతేగాని గుడ్డిగా గుండికాయ రాసిచ్చేయడం అన్నా? ఇల్లు రాసిచ్చి ఇలా ప్లాట్ఫామ్ మీద పడేయడం అన్న పెద్దరికం? మీ జాతస్థంతో చెట్టు మీద మమ్మల్ని నుంచి మొదలు నరికేశారు. ఆఫ్టర్ ఆల్, ఒక పక్షి కూడా తన పిల్లల గూటి కోసం కష్టపడుతుంది. అలాంటిది నువ్వు నిలువ నీడ కూడా లేకుండా చేసావు. రాంబాబు ఆవేశపడకు. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? పోవయ్యా, మధ్యలో వచ్చిన మడేలు గాడివి. నీకేం తెలుసు, నువ్వు గుడిసెలోనైనా ఉంటావు, మేమెక్కడ ఉండాలి? రై, నన్నే కొడతావా? ఎంత ధైర్యం రా నీకు. రై, నిన్ను కొట్టాలా నిలువు నా పాట వేయాలా? నేను ఉతకాల్సిన మురికి గుడ్డలు కాదురా, నీ ఇలాంటి మురికి వెదవాలని. ఏయ్, ఆయనంటే నీకు పౌరుషం ఏంట్రా? మమ్మల్ని నడకుండా ఇల్లు రాసే చాకు ఎవడిచ్చాడ్రా? నోరు పోయి, మనిషిని పుట్టించి దేవుడికి తీసిపోయే హక్కు ఎంత ఉందో, ఈ దేవుడికి కూడా ఇంట్లో వాడి మీద అదే హక్కు ఉందిరా. ఈ ఇల్లే కాదు, అవసరమైతే అందరూ ప్రాణాలు రాసిచ్చి హక్కు ఉంది. అడగడానికి నువ్వెవడవరా? ఈ ఇంట్లో ఉండే వారసుల్లో నేను ఒక వారసుని. రై, ఎవడరా చెప్పాడు వారసుడు అని? నువ్వేటో నీ బతికేటో తెలుసారా? నీ భార్య చనిపోయిందా? అయ్యా, ఈ పసిగుడ్డుతో నేనెలాగయ్యా బతికేది? అందుకే ఈ బిడ్డను మా అత్తారింట్లో వదిలి నేను అక్కడే బతుకుదాం అనుకుంటున్నానయ్యా. రే, ఇన్నేళ్లుగా ఈ ఇంటిని నమ్ముకుని బ్రతికావు,
ఇప్పుడు నీ బిడ్డను చూసుకునే భార్య లేదని మా కుటుంబానంతా వదిలి వెళ్ళిపోతావురా? అది కాదయ్యా, నేను మీ బిడ్డలాగా పెరిగాను నిజమే, కానీ నా బిడ్డను చూసుకునే మనిషి ఎవరయ్యా? అలా ఈ ఇంట్లో ప్రతి తల్లి పాలతో, ప్రతి తండ్రి మురిపాలతో బిడ్డగా పెరిగిన విశ్వాసఘాతకుడు రా నువ్వు. అలాంటి నువ్వు నా దైవాన్ని నిలదీస్తావురా? నాతో పాటు నీ కులవృత్తిని చేసుకోవాల్సిన నువ్వు, ఇంత పెద్ద చదువులు చదవడానికి కారణం వీళ్ళేరా? నన్ను క్షమించండి అయ్యా, నా స్థాయి తెలియక మిమ్మల్ని నాలా మాట్లాడన్నాను. అరే అయ్యా అని కాదురా, నన్ను తాతయ్యనే పిలువు. రే రాంబాబు, లే లే. అబ్బాయిలు, రేపు మనం ఈ దేవాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. అలాగే నాన్న. రే అయ్యా, ఇంటి వెనకాల బాత్రూమ్ గొట్టల్లోంచి నీళ్లు గోడ మీద పడిపోతున్నాయి, అలాగే వదిలేస్తే నాసు పట్టేద్ది. సాయంత్రానికి కొత్త గొట్టాలు మార్చేయండి. అలాగేనండి అయ్యా. ఏమిటండి మీరు, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోరా? నా పద్ధతులు మార్చుకుంటే మన ఇల్లు మనకు వచ్చేద్దా? ఖాళీ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర మాట పడకుండా చేయడం మంచిది కదా. వాళ్ల వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళని కాస్త ఇబ్బంది పడితే ఓకే, కానీ అంత పెద్ద ఫ్యామిలీని నడి రోడ్డు మీదకి ఇచ్చేశారు. దారుణ నాన్న, అందరినీ ఇబ్బంది పెట్టి సంపాదించిన ఈ ప్యాలెస్లో మీరే హాయిగా ఉండండి, నేను నా దారిని వెళ్ళిపోతాను. ఈ పసి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వేం బాధపడకు, వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాగిణి వస్తున్నాను. వదనా, చూడరా చూడు ఇప్పుడు ఏమైందో. మమ్మల్ని తిరిగి పంపించేరా అంటే నువ్వు వినిపించుకోలేదు. ఆఖరికి మిమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫీల్ అవుతుంది, మామయ్య ఎంత కుట్ర చేసినా ఇల్లు ఖాళీ చేయించగలిగాడు, కానీ మన మనసుల్లో ఉన్న ప్రేమని, ఆప్యాయతని ఖాళీ చేయించలేడుగా. నువ్వేం ఫీల్ అవ్వు, హ్యాపీగా ఉండు. కుమారి కుమారి, ఆ గూడు ఎప్పుడు అక్కడే ఉండని. అదేంటమ్మా అలా చెప్తున్నారు? ఏం లేదే, మా గూడు చెదిరిపోయింది కదా, నువ్వెక్కడ ఆ గూడు చెడగొడతావేమో అని అలా చెప్పాను అంతే. చూడు శారదా, నేను పూజ చేసిన తర్వాతే ఇంట్లో అన్ని పనులు మొదలు పెడతాను. ఇక నుంచి ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావుగా, ఎందుకంటే మీరు బాగుండాలి కదా. బాబు, నువ్వు ఇంటెల్లుడువని ఇంట్లో పెట్టుకుని ఎంతో గారాభంగా చూసుకున్నారు. ఒక్కపూట అన్నం పెడితేనే అన్నదాత సుఖీభవ అంటారు, అలాంటిది ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇంట్లో ఉంచినందుకు వీళ్ళని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా పంపించేయడానికి మీ మనసు ఎలా అవుతుంది బాబు? చాలా గొప్ప మనసు బాబు మీది, చాలా గొప్ప మనసు. నేను కట్టించుకున్న తాళి గట్టిది, నువ్వు కన్న పేగు తెంచుకున్నంత సులువుగా ఈ తాళి బొట్టును తెంచుకోలేక ఇక్కడే ఉండిపోతున్నాను. నన్ను క్షమించమ్మా. చొచ్చిందా విధి
విషం చిమ్మిన గుడిలోని చల్లని దైవం నడి వీధికి నడిచొచ్చిందా విధే నిలుగునా విషం చిమ్మిన కరినాగులు కొలువయ్యేనా మమతలున్న కోవెల మీరు అనాథల కోసం కట్టించిన ఆశ్రమంలోకి మీరు రావటం ఏంటయ్యా? శాషయ్య, కాలం కలిసి రాకపోతే అందరూ అనాథలే. అందుకే మీ అందరితో ఆనందంగా గడిపే అదృష్టం నాకు ఇప్పుడు ఇలా వచ్చింది. మీరేం బాధపడకండి. పిచ్చోడా, ఆయనకి గ్రహణం తాత్కాలికం. మూల విరాట్ని ఎవరు బయటకు తీసినారు? ఉత్సవ విగ్రహమే ఊరేగింపుకి బయటకు వచ్చి మళ్ళీ లోపలికెళ్ళిద్ది. పెద్ద అయినా అంతే, దేవుణ్ణి చూసి చేతులెత్తి నమస్కరించుకోలే కానీ కన్నీళ్లు పెట్టుకోకూడదు. పత్తాతే వరములు పంచిన దైవం శాపానికి గురి అవుతుందా? బాధలు వలచిన బ్రతుకే కడగండ్లకు భయపడుతుందా? నీడను పంచే చెట్టే దిగండమ్మా, రండి రా. మనం ఇక్కడికి వచ్చామేంటి పెద్దమ్మా? మనం కొన్ని రోజులు ఇక్కడే ఉండాలమ్మా. మన ఇల్లు ఉంది కదా పెద్దమ్మా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం? అది అదా, ఎందుకంటే మనం గేమ్ ఆడుతున్నాం కాబట్టి. మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎవరైతే గొడవ చేయకుండా కామ్ గా ఉంటారో వాళ్ళని బెస్ట్ చైర్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి బోల్డ్ అని గిఫ్ట్లు ఇస్తాం. ఏం గిఫ్ట్లు ఇస్తారు? అది సీక్రెట్. అయితే గేమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. మీరందరూ లోపలికి ఫ్రెష్ అవ్వండి.
ఇల్లు మేము కొన్నాం, ఫ్యాక్టరీగా కన్వర్ట్ చేయబోతున్నాం. ఈ ఆస్తిని అనుభవించే హక్కే గాని కూలగొట్టే అధికారం ఎవరికీ లేదు. ఇదిగోండి దానికి సంబంధించిన డాక్యుమెంట్. వయసు అయ్యే కొద్దీ నీ బుద్ధి కూడా దొబ్బిందా? ఏంట్రా అలా అంటావు? అనగా ఏదైనా కొనేటప్పుడు వెనక ముందు ఆలోచించవా? కొనపోతే కొరివి, అమ్మపోతే అడవిలో తయారైంది. ఇక ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేసుకోవాలి? ఓ 100 మర్దమంచాలు కొని లాడ్జీ కింద పెట్టుకోండి. చాలా రమై, అనవసరంగా నీ మాట నమ్మి అక్కడ సంపాదించుకున్నదంతా ఇక్కడ దప్పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? చేసేదేముంది, ఆ సాయిగాడికి ఇల్లు చేసి డబ్బు తీసేసుకుందాం. ఈ ఇల్లు కూడా అమ్మేసి అమెరికా పోదాం. ఇల్లు అమ్మేస్తారా? మరి మేము ఎక్కడుండాలరా? ఏ అనాథాశ్రమంలోనే ఉండండి. అవమానం అనుకుంటే ఏ నూతులోకో గోతులోకో దూకి చావండి. డబ్బు మాకు ఇచ్చేసి నీ ఇల్లు నువ్వు తీసుకో. అది కావాలని మీరు నా వెనకాల పడితే అమ్మాను, గానీ కొనుక్కోవని నేనేం అడగలేదు. అయినా నా దగ్గర డబ్బు లేదు. అదంతా మాకు తెలియదు. ఒక్క రోజు టైం ఇస్తున్నాం, మా డబ్బు మాకు తెచ్చిస్తే సరే సరే, లేదంటే ఈ బెదిరింపులు నా దగ్గర కాదు, అమెరికాలో చూపించండి. ఈ ఇల్లు 50 ఇళ్ళు అవ్వాలి. ఈ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేయడమే కాదు, వాళ్ళ మనసుల్ని ముక్కలు ముక్కలుగా చేసి ఈ ఇంట్లో ఒక్కడికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఏంటి శారద, ఏదో తప్పు చేసిందని అలా ఉన్నావు? అవునండి, తప్పు చేశాను. ఆ రోజు మీతో లేచి వచ్చినప్పుడు తప్పు చేశానని నాకు అనిపించలేదు, కానీ మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశానండి. మర్యాదగా మా డబ్బిస్తావా లేదా? ఎన్నిసార్లు చెప్పాలరా, ప్రాణం పోయినా నా దగ్గర డబ్బు లేదు. అదంతా మాకు తెలీదు. మా డబ్బు మాకు ఇస్తే సరే సరే, లేదంటే ఏం చేస్తారా? Oh, hey!
ఆయన స్పృహలోకి వచ్చారు. మీరు వెళ్ళి చూడొచ్చు. ఏమిటమ్మా శారద, ఎందుకు ఈ పరిస్థితి? ఏమిటమ్మా ఇది, ఎందుకు ఇలా చేశావు? నేను నమ్మిన మనిషి నీకు నమ్మక ద్రోహం చేస్తుంటే భరించాను, మారతారని ఆశించాను, కానీ మారలేదు. అందుకే నా చేతన ఇంత చేశాను. నెమ్మది నెమ్మదిగా లే బాబు, నెమ్మది. మీకు ఇంత అన్యాయం చేస్తే మీరు నా మీద ఇంత అభ్యాయత చూపిస్తున్నారు, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. ఇప్పుడు అంత పెద్ద మాటలు ఎందుకు బాబు? మీరిద్దరూ క్షేమంగా ఉన్నారు, మాకు అంతే చాలు. నమస్కారం. నమస్కారం రాజయ్య గారు, నన్ను క్షమించండి. మీ మీద ఈర్ష్యతో మిమ్మల్ని నాశనం చేయాలని నేనే సర్వనాశనం అయిపోయాను. నా కొడుకులు ఇల్లు అమ్మేసి మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. దిక్కులేని వాళ్ళం అయిపోయాం. మీ ఆశ్రమంలో మాకు కూడా చోటు కల్పిస్తే. ఇచ్చాడా, సముద్రంలో ఎన్ని నదులైనా కలవచ్చు, నీకు ఆశ్రమంలో కాదు నా ఇంట్లో నా కొడుకుల్లో ఓ కొడుగ్గా నీకు చోటిస్తున్నా. మీరు చోటిచ్చింది మీ ఇంట్లో కదయ్యా, మీ పెద్ద మనసులో. మా గ్రూప్ ఫోటో చాలా పెద్దది, ఎంతమంది అయినా ఉండొచ్చు, రండి. నలుగురు మనుషులు ఒక కుటుంబంగా కలిసి ఉండలేని ఈ నవనాగరిక సమాజంలో ఇంతమంది కలిసి ఉండడం కుదురుతుందా అని మీకు అనిపించవచ్చు. మనిషి చంద్రమండలం వెళ్ళగలిగే ఈ రోజుల్లో, ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడుకోగలిగే సౌలభ్యం ఉన్న ఈ కాలంలో, మనిషికి మనిషికి మధ్య, పిల్లలకి పెద్దలకి మధ్య, భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్లో ఇంత తేడా వస్తుంది ఏమిటి? కారణం డబ్బు, అసహనం, అసూయ, అహం. ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, కానీ ఎంత డబ్బు పెట్టినా ప్రేమలు ఆప్యాయతలు కొనలేం కదా. పోయిన కాలం రాదు. ఏ వయసులో ఉండాల్సిన అనుభూతులు ఆప్యాయతలు ఆ వయసు దాటితే రావు. అందుకే కుటుంబంలోని మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకుని ఏ పొరపాటు జరిగినా ఓర్పుతో, అవగాహనతో సర్ది చెప్పుకుని పోగలిగితే ఉమ్మడి కుటుంబాలు సాధ్యమేనేమో. ఎన్నో కోట్ల మందితో ఇన్ని మతాలు, ఇన్ని కులాలను కలిపిన భారతమాత చల్లగా ఉండాలంటే మరల కులమతరహితమైన ఉమ్మడి కుటుంబాలు రావాలి. అలా ఆలోచించేవాళ్లకు, ఆచరించేవాళ్లకు మా ఈ ఆలయం అంకితం. జోహార్ భారతమాత, జోహార్.